స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నిస్తత్వరూపతైవాత్రా మాయాత్వస్య ప్రయోజికా సా శక్తి కార్యయోస్తుల్యా వ్యక్తావ్యక్తిత్వ భేదినో. ఆ శ్లోకం చూసి ఉన్నాము. అంటే శక్తి, ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క శక్తి. సో దీంట్లో ఒక భేదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క శక్తి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఈశ్వరుడు అని మొదలుపెట్టి, అద్వైతంతో మొదలుపెట్టి ద్వైతంలోకి వచ్చేసి ద్వైతంలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? లేకపోతే ద్వైతంతో మొదలుపెట్టి ఆ ద్వైతానికి ఈశ్వరునితోటి కనెక్షన్ పెట్టి, ద్వైతానికి ఈశ్వరునితో కనెక్షన్, ద్వైతం మనకు అనుభవానికి వచ్చేది ద్వైతం, మన అనుభవం అది యథార్థమైన అనుభవం, యథార్థానుభవం కాదు. ఇది ఎలాగంటే పామును చూశాడు వీడు, త్రాడు ఉన్నది, పామును చూశాడు, ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం మనం. మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి ఆ పాము సత్యం అయిపోతుందా? వీడు చిన్నప్పటి నుంచి పాము అంటే వీడికి భయం, పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాడు, అక్కడ పాము పుట్రా ఉండేవి, ఆ తర్వాత అమ్మగారితో కలిసి సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయడం అంటూ వెళ్ళేవాడు. ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఏమిటంటే వీడికి పాము చూడడానికి గల హేతువుని ఈ రకంగా వ్యాఖ్యానం చేసినాము. ఇంత మాత్రం ఇంత పొడుగు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి పాము సత్యం అవుతుందా? సత్యం కాదు. సత్యం కాని పామును ఎందుకు చూడడం అని చెప్పాను తప్ప పాము యొక్క సత్యత్వాన్ని నిర్ధారించుట లేదు. అదేవిధంగా ఈ జగత్తు అన్నది అయథార్థమైన అనుభవం, అది యథార్థానుభవం కాదు మనం అనుకుంటాం అలాగా. ఏమంటే మీకు నేను ఒకటి అడుగుతా చెప్పండి, మీరు ఇంతవరకు ఎన్నెన్ని సంగతులను మంచి చెడు మీకు అనుభవానికి వచ్చాయి? ఇంతవరకు అనేకములైన సంగతులు మంచి చెడు కూడా అనుభవానికి వచ్చాయా? శివప్రసాద్ ఆయనకి తెలుగు వచ్చా? యునో తెలుగు. వాట్ అబౌట్ శివప్రసాద్, యునో తెలుగు? శివప్రసాద్ డజంట్ నో తెలుగు. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? ఓకే, యూ ట్రై. ఓకే, బట్ వెన్ యూ ఫైండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు వాక్ అవుట్. ఓకే, సో జగత్ అనే అనుభవము అయథార్థానుభవము. ఆ యథార్థానుభవమును వ్యాఖ్యానం చేయడం కోసం అసలు అలాంటి అనుభవం ఎందుకు కలిగింది? మనకి అనుభవానికి వచ్చే ఈ జగత్తు యొక్క మూలమేది అని దానికి ఏదో కొంత ఎత్కించిత ఆ అనుభవాన్ని ఆశీర్వదించి, అది సుతరాము మిథ్య, సుతరాము హుళక్తి, కాబట్టి దాన్ని డిస్మిస్ చేస్తే పని అయిపోయా, డిస్మిస్ చేసి పరబ్రహ్మ ఒక్కటే సత్యము అని చెప్పచ్చు. అలాగే చెప్పారు గౌడపాదాచార్యులు, శంకరులు కూడా ఎన్నోసార్లు అలా చెప్పారు, డిస్మిస్ చేసి పారేశారు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, అంతే నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అన్నట్టు. బ్రహ్మ సత్యం అంటే ఇంకా మేమేం ఫర్దర్గా మేము చెప్తున్నది ఏమీ లేదు, బ్రహ్మ సత్యం అలా అంటారు ఊరికే ఒక ఎక్స్ప్రెషను. సో బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, నౌ వాట్ ఎవర్ యూ వాంట్ యూ గో అండ్ డూ అని అని చెప్పి ఊరుకుంటే ఇంకా దెర్ ఇస్ నో ఫర్దర్ డిస్కషన్. కానీ అలా అనకుండగా కొంచెం ప్రేమతో ఆ జగదనుభవాన్ని వ్యాఖ్యానం చేయటానికి పూనుకుని వ్యాఖ్యానం చేసే సందర్భంలో ఈ జగత్తు ఆ పరమాత్మ యొక్క శక్తి నుండి పుట్టింది అన్నారు. ఈ వ్యాఖ్యానం యొక్క అభిప్రాయము పరమాత్మ యందు ఒకనొక భేదమును కల్పించుట కాదు. వ్యాఖ్యానమునకు తాత్పర్యము అట్టి భేదమును కల్పించుట కాదు. కాబట్టి మీరు పరమాత్మ, శక్తి అని రెండు పదాలు పెట్టి అవేవో రెండు తత్వములు అన్నట్టుగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నము చేస్తే తప్పు. శక్తి అన్నది నిస్తత్వం, అది తత్వమే కాదు. పరమాత్మనే ఆశ్రయించి ఉన్నంత వరకు దానికి కొంత యథార్థత, యథార్థత యొక్క శోభ దానికి ఉంటుంది. నీడ
నీడకి ఎంతవరకు శోభ అంటే ఆ నీడని ఆ మనిషితో కలిపి మీరు వ్యాఖ్యానించినంతవరకు దానికి కొంత శోభ. నెక్లెస్కి ఎంతవరకు శోభ, దానికి బంగారంతో కలిపినంతవరకే దానికి శోభ. బంగారం అనే మాట తీసేస్తే నెక్లెస్ అన్నది హుళక్కి తప్ప ఏమీ కానే కాదు. కాబట్టి శక్తి అనేది ప్రత్యేకించినటువంటి తత్వం ఏమీ కాదు. శక్తి కంటికి కనబడదు, అవ్యక్తము. దాని నుంచి ఆవిర్భవించిన జగత్తు కనబడుతుంది, వ్యక్తము. కాబట్టి దీన్ని బట్టి ఏమైనా తేడా వస్తుందా? ఏమీ తేడా రాదు. అవ్యక్తమైన అజ్ఞానమైన, వ్యక్తమైన పామైన, రెండూ కూడా మిథ్యయే. అలాగే అవ్యక్తంగా ఉండే మాయాశక్తి, ఆ శక్తి వల్ల ఉదయించినటువంటి జగత్తు, రెండూ కూడా నిస్తత్వములే. అంటే వాటికి తత్వము అనే స్టేటస్ వాటికి లేదు. దీన్ని ఏదో ఫిమినైన్ మేల్ ప్రిన్సిపుల్ని హైలైట్ చేసి ఫిమినైన్ ఏదో డౌన్ చేస్తున్నామని అలాగ దాన్ని వ్యాఖ్యానం చేయకూడదు. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జెండర్. దిస్ ఈజ్ నాట్ ఏ జెండర్ ఇష్యూ. సదసత్వ వివేకస్య ప్రస్తుతత్వాత్ సచింత్యతాం అసతోవాంతరో భేదః ఆస్తాం తచ్చింతయాత్ర కిం. వాస్తవంలో నిర్గుణ పరబ్రహ్మకి ఆ పరబ్రహ్మ యొక్క మాయాశక్తికి భేదము లేనే లేదు. మనము నిర్గుణ పరబ్రహ్మ నిర్వికారము, నిర్గుణము, నిరంజనము, నిష్కలము అని ఆ విధంగా మనం భావన చేసినప్పుడు, ఆ విధంగా తెలుసుకున్నప్పుడు అక్కడ శుద్ధమైన పరబ్రహ్మ మాత్రమే గలదు, శక్తి అంటూ ఏమీ లేదు. కానీ ఆ పరబ్రహ్మను జగత్తునకు సృష్టికర్త, జగత్తును సృష్టిస్తాడు, జగత్తును నిలబెడతాడు, జగత్తుని మళ్ళీ తనలో ఉపసంహారం చేసుకుంటాడు అని మీరు వ్యాఖ్యానం చేయడం మొదలు పెడితే, అంటే మూడు క్రియలను ఆ పరబ్రహ్మ నెత్తి మీద మీరు వ్యాఖ్యానం చేయడం పెడితే, అప్పుడు ఆ పరబ్రహ్మ యందు ఒకనొక శక్తి గలదు అని అంటారు. నిజానికి శ్రీరామకృష్ణుల వారు ఏమన్నారో తెలుసునండి, ఆయన అన్నది ఏమంటే, పరబ్రహ్మ యందు శక్తి గలదు అనడం కంటే ఆ పరబ్రహ్మనే శక్తి అనండి సరిపడుతుంది. ఆ పరబ్రహ్మకే శక్తి అని పేరు. శుద్ధ బ్రహ్మయే శక్తి అనే సంబంధం ఏమీ లేదు. కాదు, ఆ బ్రహ్మ సృష్టికర్త, జగత్తును నిలబెట్టువాడు, రక్షకుడు, మళ్ళీ ఉపసంహారం చేసేది కూడా ఆ పరబ్రహ్మయే అని మీరు అని అలాగ చూసినప్పుడు మీరేం చేస్తారంటే ఆ పరబ్రహ్మకి కాళి అని పేరు పెట్టండి, సరిపడింది. ఎందుకో తెలుస్తున్నాండి, దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే సృష్టి చేసేది, స్థితి చేసేది, ఉపసంహారము చేసేది, దిస్ ఇస్ ఆల్ ఏ ప్రాసెస్ ఇన్ టైం. టైం అనే ఎలిమెంట్ని మీరు పట్టుకొచ్చారు. శుద్ధ బ్రహ్మయందు టైం ఉండదు, అది అకాల్, కాలమునకు అతీతమైనది. టైం ఎలిమెంట్ ఉండదు. టైం ఎలిమెంట్ మీరు సృష్టిస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, ఉపసంహారం చేస్తున్నాడు అంటే క్రియ అనే మాట ఎప్పుడు వచ్చిందో టైం వస్తుంది. ఇప్పుడు టైం లేకుండా మోషన్ ఉండదు, టైం ఉంటుంది. టైంతో పాటు స్పేస్ కూడా దాని వెనకాలే ఉంటుంది, బట్ టైం మెయిన్గా తీసుకోండి. ఆ టైం నుంచి టైం పుట్టిందనమాట. టైం వచ్చేప్పటికీ సృష్టి, స్థితి, లయము అనే ప్రక్రియ అంతా వచ్చింది. ఇప్పుడు ఆ టైం రూపంగా పరబ్రహ్మయే ప్రకటమైనాడు. మీ హృదయంలో కూడా నిర్గుణమైన శుద్ధ చైతన్యం ఏదైతే గలదో అదే కాలరూపంగా ప్రకటమవుతుంది. మనస్సయ్యి అదే మనస్సయ్యి కాలముగా అవుతుంది. కాబట్టి ఆ పరబ్రహ్మయే కాలరూపముగా ప్రకటమైనాడు. కాబట్టి ఆయనకి కాళి, కాలహాస్య అస్థి కాళి అని పేరు వచ్చింది. శక్తి అనే మాటతో సరిపెట్టడం కోసం కాళీ అని ఈకారాంత స్త్రీలింగ శబ్దంగా దాన్ని తీసుకున్నారు. కాబట్టి పరబ్రహ్మకే కాళి అని పేరు. ఆయన రామకృష్ణ వారు అలా చెప్పేవారు. ఎందుకంటే ఇంకా ద్వైతానికి అవకాశం లేదు. మీరు అలా కాకుండా పరబ్రహ్మ శక్తి అంటుంటే దీంట్లో పౌరాణికుడు వచ్చి ద్వైతం పెట్టాడు. సో ద్వైతం పెట్టి ఓ మంచం ఒకటి తయారు చేసి ఆ మంచానికి శివుడు కోడు అన్నాడు, లేకపోతే మంచమే శివుడు అన్నాడు,
లేకపోతే మరొకటి మరొకటి ఏదో అంటాడు. ఇచ్చేస్తే నాకు పని అయిపోతుందని చేతి ఇచ్చేసాను, లేకపోతే మర్చిపోయి మళ్ళీ నా సంచిలో పెట్టుకు పట్టుకుపోతాను. కాబట్టి ఈ శక్తి అని భేదమును మాట్లాడేటువంటి పద్ధతి సరికాదు. కాబట్టి శ్రీరామకృష్ణుల వారు చేసినట్టుగా ఆ పరబ్రహ్మనే శక్తి కాళీ అని మీరు అనుకుని ఆరాధించేయండి, సమస్య లేదు. లేదా ఆ కాళీ ఎప్పుడూ పరబ్రహ్మ కంటే భిన్నము కాదు అని సెటిల్ చేసేయండి. ఏదో చెప్పబోయారు, అదే ఏ రెండు, ఒకటి లీలాను నిత్యము, నిత్యమైన పరబ్రహ్మ ఆయన యొక్క లీల రెండు ఒక్కటే, వేరు కాదు. కాబట్టి ఆ విధంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇక్కడ శక్తిని పరబ్రహ్మను విడిచి శక్తి అనేది తత్వమే కాదని ఆయన డిస్మిస్ చేసి వారేస్తున్నాడు ఆయన. అందుకోసం మరి జాగ్రత్తగా అలాగే నేను వ్యాఖ్యానం చేశాను. శ్రీరామకృష్ణ వారు ఇంకో మాట అన్నారు, దేవుడు అబ్సల్యూటా లేకపోతే హీఈస్ ది క్రియేటరా అని అడిగారు. ఈజ్ హీ ది అబ్సల్యూట్ ఆర్ ఈజ్ హీ ది క్రియేటర్? అంటే ఆయన ఏమని చెప్పారు, హీఈస్ బోత్ అబ్సల్యూట్ యాజ్ వెల్ అస్ ది క్రియేటర్ అని చెప్పారు ఆయన. మీరు ఎలా చూడదలుచుకుంటే అలాగా, మీరు జ్ఞాన దృష్టితో చూసినప్పుడు హీఈస్ ది అబ్సల్యూట్, మీరు కొంచెం భక్తి దృష్టితోటి భేద దృష్టితోటి చూశారనుకోండి, అంటే నేను అల్పుడను భక్తుడను అనే దృష్టితో చూశారనుకోండి, చూస్తే హీఈస్ ది క్రియేటర్, హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్, హీఈస్ ది ఫాదర్. సో వెరాజ్ చిదానందరూప శివోహం శివోహం అనే దృష్టితో మీరు చూశారనుకోండి, హీఈస్ ది అబ్సల్యూట్, బోత్ హీఈస్ అని ఆయన దృష్టాంతం చెప్పారు. ఇప్పుడు ఈ సముద్ర దృష్టాంతం ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు ఆయన. ఈ సముద్రంలో మీరు అంటార్కిటిక్ సముద్రం, లేకపోతే ఆర్కిటిక్ సముద్రం కూడాను, అంటార్కిటిక్ ఆర్కిటిక్ ఈవెన్ అట్లాంటిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఈ ఐస్ ఉంటుంది. మీరు సముద్ర మధ్యలో వెళ్తూ ఉంటారు, సముద్రం మధ్యలో వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు నీరు తప్ప ఇంకేముండదు, ల్యాండ్ కనపడదు, దెర్ ఇస్ నో ల్యాండ్ ఎనీవేర్. బౌల్ అంటారు, యు ఆర్ ఇన్ ఏ బౌల్, వాటర్ బౌల్లో ఉంటారు. పైన అక్కడ పైన ఆకాశం ఉంటుంది, బౌల్లో ఉంటుంది, కింద నీరు ఉంటుంది, వాటర్ బౌల్ ఉంటుంది, మధ్యలో మీరు మీ బోటు ఉంటుంది. మీరు గంటసేపు పయనించినా మీ బోటు సెంటర్లోనే ఉంటుంది, ఇంకో గంటసేపు పయనించినా మీ బోటు సెంటర్లోనే ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది సెంటర్, ఆ బౌల్కి వెళ్తూ ఉంటుంది, 30 మైళ్ళ స్పీడ్తో పోతూ ఉంటుంది, అయినా సెంటర్లోనే ఉంటుంది. అర్థమైందండి మీకు? ఎటు చూసినా నీరే ఉంటుంది, అది నిర్గుణ పరబ్రహ్మ, శుద్ధ బ్రహ్మ. ఈ లోపల ఐసు గడ్డలు కనపడతాయి. ఈ ఐసు గడ్డలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నీరు నుంచే వచ్చాయి. ఐసు గడ్డలు కనపడేప్పటికీ మనకేమనిపిస్తుంది, ద్వైతం వచ్చేసింది, ఇదిగో నీరు అవిగో ఐసు గడ్డలు. ఈ లోపల ఎండ వచ్చే ఐసు కరిగిపోతుంది, కరిగిపోతే ఆ ఐసు గడ్డలు ఏమైపోయాయి, మళ్ళీ నీరు అయిపోయాయి. కాబట్టి ఆ వాటర్ బౌల్లోంచి ఐసు గడ్డలు కనపడినప్పుడు దట్ ఈస్ సగుణ బ్రహ్మ, దట్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ కింద తీసుకోండి. ఆ వాటర్ ఆ ఐసు గడ్డలన్నీ కరిగిపోయి వాటర్లో కలిసిపోతే దట్ ఈస్ ది నిర్గుణ బ్రహ్మ. యు టేక్ ఇట్ లైక్ దాట్. ఇన్ ఎనీ కేస్ ఆ శక్తి అనే దానిని పరబ్రహ్మ నుండి మైనస్ చేసి పక్కన పెడితే అది తత్వమే కాదు అని పైన శ్లోకంలో చెప్పారు. దాన్నే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు ఆయన, సదసత్వ వివేకస్య ప్రస్తుతత్వాత్ సచింత్యతాం. అసతో వాంతరో భేద ఆస్తాంత చింతయాత్ర కిం. సదసత్వ వివేకస్య ప్రస్తుతత్వాత్ సహ చింత్యతాం అసతః అవాంతరః భేదః ఆస్తాం తచ్చింతయా అత్ర కిం. పై శ్లోకంలో ఏమన్నారంటే, మాయాశక్తి సత్యమా, అంటే అవ్యక్తం, ఆ అవ్యక్తమైన మాయాశక్తి నుండి ప్రకటమైన జగత్తు సత్యమా అని మీమాంస చేసి రెండూ అసత్యమే అని చెప్పారు. చెప్పి ఇంకా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇక్కడ చర్చ చేస్తున్నది
సత్తుకి అసత్తుకి ఉండే వివేకము. అసత్ పరబ్రహ్మ, జగత్తు అసత్తు, ఆ వివేకం చర్చిస్తున్నాం తప్ప మాయా అసత్తైన మాయాశక్తిలో వ్యక్తము ఏమిటి అవ్యక్తము ఏమిటి అనే విచారం ఇక్కడ చేయటం లేదు. వాస్తవంలో రెండు కూడా అసత్యములే అని అభిప్రాయం. ఓకే, సదసత్వ వివేకస్య సత్ అసత్తుల తేడా ప్రస్తుతత్వాత్, ప్రస్తుతములో చర్చించబడుతున్నది గనుక సహా ఆ తేడా చింత్యతాం విచారము చేయబడుగాక. ఇక్కడ మనము సత్తుకి అసత్తుకి ఉండే వివేకాన్ని మనం విచారం మనం మొదలుపెట్టాము, అదే టాపిక్ ఇక్కడ. కాబట్టి మీరు విచారం ఎలా చేస్తారంటే సత్తు అసత్తు అనే ఆ మధ్య నుండే వివేకం ఆ విచారం చేయండి. ఇప్పుడు బంగారము సత్తు, నామరూపాత్మకమైన ఆభరణములు అసత్తు. కాబట్టి నెక్లెస్ అన్నప్పుడు దాంట్లో ఉండే నామరూపములు అసత్తు, దాని మూలధాతువు బంగారం మాత్రమే సత్తు, అలాంటి విచారం చేస్తున్నాం మనం. మీ ఆలోచన ఆ రూపంగా చేయండి అంతే తప్ప బంగారములో ఉన్నటువంటి మ్యాలియబుల్ అండ్ డక్టైల్ శక్తి ఒకటి ఉన్నది, ఆ శక్తి సత్యమా లేకపోతే నెక్లెస్ సత్యమా అని ఇలాగంటే దారి తప్పిన విచారం మీకు అనవసరం. మీరు చేయాల్సిన విచారం బంగారము సత్తు, నామరూపాత్మకమైన ఆభరణముల సత్తు అనే అనే ఆ వివేకాన్ని మాత్రమే మనం ఇక్కడ విచారం చేస్తూ ఉన్నాము. ఓకే, అసత అసత్యమైన దాని యొక్క అవాంతర భేద, దాని లోపల ఉండే వ్యక్త అవ్యక్త అనే భేదము ఆస్తాం అలా ఉండుగాక. ఇప్పుడు మాయాశక్తి సత్య సత్తా అసత్త అసత్, అసత్తైన మాయాశక్తిలో మళ్ళీ అవ్యక్తము అయిన మాయాశక్తి, వ్యక్తమైనటువంటి జగత్తు అని ఈ అవాంతర భేదము, అవ్యక్తము అవ్యక్తము అనే అవాంతర భేదము ఏదైతే కలదో అది మన చర్చనీయాంశము కాదే కాదు, అది అలా పక్కన పెట్టండి అలా ఉండుగాక. అత్ర ఈ సందర్భమునందు, ఈ సందర్భం ఏమిటి, సదసద్వివేక సందర్భం. ఆ ఈ సందర్భమునందు తచ్చింతయా ఆ మాయాశక్తి యొక్క వ్యక్త అవ్యక్త భేదము యొక్క విచారము చే కిం, ఏమి ప్రయోజనము. ఇప్పుడు బంగారం సత్యము, బంగారానికి ఒక శక్తి ఉంది, ఆ శక్తి నుంచి నెక్లెస్ పుట్టింది, ఆ శక్తి బంగారాన్ని మైనస్ చేస్తే శక్తి మిథ్యయే నెక్లెస్ మిథ్యయే, శక్తి ఏమో అవ్యక్తమైన మిథ్య, నెక్లెస్ వ్యక్తమైన మిథ్య, అవ్యక్తమైన మిథ్యకి వ్యక్తమైన మిథ్యకి తేడా ఏమిటి అని అలా విచారం మొదలు అలా ఆ విచారం వద్దు మీకు, ఆ విచారం అనవసరం. అవ్యక్తమైన మిథ్య మిథ్యయే, వ్యక్తమైన మిథ్య మిథ్యయే. ఇప్పుడు ఊరు లేదు పేరు లేదు, కొడుకు పేరు సోమలింగము, ఆ సోమలింగానికి పెళ్ళయింది, ఆ అమ్మాయి పేరేమిటి, ఓర్ని విచారం కూలా, అదేమి విచారం రా. ఇప్పుడు సోమలింగం విచారం ఎందుకు, అది పెళ్ళవడం ఇదంతా కూడా విద్య. మీకు ఎప్పుడైనా ఆ కథ చెప్పాలి నేను, బాలకోపాఖ్యానము అని ఒక కథ ఉన్నది యోగ వాసిష్టంలో, అది ఊరికే పై పైన చెప్పాను నేను, నా దగ్గర అది దాన్ని ప్రింట్అవుట్ కాగితం ఉన్నది, అది తీసుకొచ్చి మీకు పాఠం చెప్తా, బాలకోపాఖ్యానం చెప్తా. సో అలా ఉంటుంది, ఊరు లేదు పేరు లేదు సోమలింగము ఉన్నాడు, ఆ సోమలింగానికి ఉపనయనం చేయాలనుకున్నారు, అరే లేదే బాబు అక్కడ ఎవడు లేడు. సో కాబట్టి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైన శక్తి వాటి మధ్య నుండే భేదము, ఎందుకు ఇదంతా, రెండూ కూడా అసత్యములే. అర్థమైందండి, మళ్ళీ ఇంకోసారి అందాము, సదసత్వ వివేకస్య సత్ అసత్తుల మధ్య నుండే తేడా ప్రస్తుతత్వాత్, ప్రస్తుతమునందు చర్చించబడుచున్న విషయము గనుక సహా ఆ వివేకము చింత్యతాం విచారము చేయబడుగాక.
సంస్కృత్లో ప్యాసివ్ వాయిస్లు ఉంటాయి, ప్యాసివ్ వాయిస్ని ఎక్కువగా వాడతారు సంస్కృత్లో. అసత అసత్తైన మాయాశక్తి యొక్క అవాంతర అంతర్గతమైన భేద అవ్యక్తము వ్యక్తము అనే తేడా ఆస్తాం ఉండుగాక. అంటే దాన్ని పక్కన పెట్టండి నా అభిప్రాయం. అత్ర ఈ సదసద్వివేక సందర్భమునందు తచ్చింతయా ఆ అసత్తైన మాయాశక్తి యొక్క విచారము చే కిం ఏమి ప్రయోజనము, అంటే ప్రయోజనం ఏమీ లేదు. సదసత్వ వివేకస్య ప్రస్తుతత్వాత్ సచింత్యతాం అసతోవాంతరో భేద ఆస్తాంతచింతయాత్ర కిం. బ్రహ్మాండలోకదేహేషు సద్వస్తుని పృథక్కృతే అసంతోండాదయో భాంతు తద్భానేపీహ కా క్షతిః. ఇది వివేకము, బ్రహ్మ సర్గ వివేకము అంటే తేడాను తెలియుట. తేడాను తెలియాలి, మనకి తేడా తెలియదు, మనము కన్ఫ్యూషన్లో ఉంటాము, పెద్ద కన్ఫ్యూషన్లో జీవిస్తూ ఉంటాము. మీరు ముందు అసలు ఆ విషయాన్ని గుర్తించాలి. వీడు ఏమనుకుంటాడంటే ఈ జగత్తు సత్యం అనుకుంటాడు. జగత్తు సత్యంలా భాషిస్తుంది. ఎందుకు భాషిస్తుందో తెలిసిన, ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఈ పరికరం ఒకటి ఉన్నది, ఇది నేను అనుకోబట్టి జగత్తు సత్యంలా భాషిస్తుంది. ఇది ఎలాగంటే కెమెరా ఉందనుకోండి, ఆ కెమెరా ఆ లెన్సు లోపల ఉండేటువంటి ఆ దీపము, దీపం ఒకటి ఉండాలి కెమెరాలో, దీపం లేకపోతే ఏముంది, దీపం ఉంటే వెలుగు, లోపల వెలుగు ఉంటుంది, లెన్స్ ఉంటుంది, ఆ బొమ్మని క్యాప్చర్ చేసేటువంటి ఒక స్క్రీన్, స్క్రీన్ అంటే ఫిలిం అలా అనుకోండి. పూర్వం ఫిలిం ఉండేది, కొడాక్ వాడి ఫిలిం ఉండేది, ఇప్పుడు ఆ ఫిలిం స్థానంలో డిజిటల్ వచ్చింది. డిజిటల్ అంటే 1 0 1 1 0 ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్. ఇప్పుడు అందమైన అమ్మాయి ఉందనుకోండి, ఆవిడ డిజిటల్ అయి కూర్చుంటుంది ఆ కెమెరా లోపల. మంచి పొడవాటి అబ్బాయి మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడు డిజిటల్ అయి ఉంటాడు ఆ లోపల. అర్థమైందా మీకు? సో ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్, వేరే పూర్వకాలం కెమెరాలో ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ ఇంప్రెషన్ అనే ఫిలిం. కాబట్టి కెమెరా అంటుంది ఈ జగత్తు, ఈ దృశ్యము సత్యము అంటుంది కెమెరా. అలా అంటుంది కెమెరా, అలా ఎందుకంటుంది? దాని లెన్స్ దానికి సత్యము, దాని లోపల ఉండేటువంటి ఫిలిం దానికి సత్యము. కాబట్టి లెన్స్ ఫిలిం సత్యం అవ్వాలి, అప్పుడే దృశ్య జగత్తు సత్యం. ఇది దీన్నే ఇంగ్లీష్ దీనికి ఒక సామెత చెప్పారు, చోర్కా గవాహీ చోర్ అని. ఒక చోరుడికి సాక్ష్యం చెప్పడానికి ఇంకో చోరుడు. సో జగత్తు సత్యము అని కెమెరా సాక్ష్యం చెప్తుంది, కెమెరా సత్యము అని జగత్తు సాక్ష్యం చెప్తుంది. కెమెరా సత్యము ఎందుకని, అగో బొమ్మలు తీస్తోందిగా, జగత్తు యొక్క బొమ్మల్ని క్యాప్చర్ చేస్తోంది కాబట్టి సత్యము. జగత్తు సత్యము ఎందుకని, అదిగో కెమెరా క్యాప్చర్ చేస్తోంది కాబట్టి జగత్తు సత్యం. ఈ రెండింటికి, దట్ ఈస్ లైక్ దాట్. సపోజ్ ఐ టెల్ యూ కెమెరా ఈజ్ నాట్ రియల్, అప్పుడు జగత్తు రియల్ అవుతుందా? సపోజ్ జగత్ ఈస్ నాట్ రియల్, అప్పుడు కెమెరా రియల్ అవుతుందా? అవదు. స్వామి వివేకానంద బాగా అంటారు, ఆయన అంటారు, మీరు జగత్తు సత్యమా అసత్యమా అని ఇంత హడావిడి చేస్తున్నారు, దాని మీద ఇంత చర్చ చేస్తున్నారు, నేను మాట చెప్తాను మీరు ఆలోచించండి, నీ చూచే కన్ను నీ తెలిసే లేక సంకల్పించే మనస్సు లేకపోతే ఈ జగత్తే లేదు. నీ చూచే కన్ను సంకల్పించే మనస్సు తోడైనప్పుడు మాత్రమే జగత్తు వచ్చింది, లేకపోతే అసలు జగత్తే లేదు. నీ చూచే కన్ను నువ్వు నిద్రపోయావనుకో, నీ చూచే కన్ను నీ సంకల్పించే మనస్సు నిద్రలోకి పోయాయి, నీ జగత్తుందా? లేదు. నీ కోసం నిద్రపోనక్కర్లా,
ధ్యానం చేసినప్పుడు కూడా జగత్తు ఉండదు. అంటే కొంతమంది ధ్యానం పేరుతో కూర్చుని ఆలోచనలు చేస్తూ ఉంటారు, అప్పుడు ఉంటుంది జగత్తు, అప్పుడు జగత్తు ఉంటుంది. మెనీ పీపుల్ థింక్ మెడిటేషన్ ఈజ్ డే డ్రీమింగ్. వాళ్ళు డే డ్రీమింగ్కి మెడిటేషన్ అని పేరు పెట్టుకుంటారు, డే డ్రీమ్ చేస్తూ ఉంటారు. ఇలా కూర్చుంటాడు, నేను డే డ్రీమింగ్ అంటే ఏమిటో చెప్తున్నాను, ఇగో ఇక్కడ నేను భక్తుడను, ఇక్కడ దేవుడి ముందు కూర్చున్నాను, నేను భక్తి సామ్రాజ్యంలో ఉన్నాను, నేనేమో ఆ భగవంతుని యొక్క కృప చేత వైకుంఠలోకంలోకి వెళ్తున్నాను, అక్కడ తలుపులు మూసి ఉన్నాయి కానీ ఆ గరుత్మంతుడి యొక్క అనుగ్రహం చేత తలుపు తెరుచుకుంటుంది. ఇది ధ్యానం అంటారా దీన్ని, డే డ్రీమింగ్ అంటారా, ఏమంటారు దీన్ని? పరధ్యానం అంటారు. ఇట్ ఈస్ డే డ్రీమింగ్, దిస్ ఈజ్ నాట్ మెడిటేషన్. అయితే మీరు అనొచ్చు, నేనున్నాను, ఇదిగో నా యందు ఈ ఈగో యొక్క మూమెంట్ ఉన్నది, ఈ ఈగో ఎలా వచ్చింది, ఈ వాచి నాది, ఆ ఆస్తి నాది, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నాది, బ్యాంక్ అకౌంట్ నాది అని అనుకుంటున్నాను, దానివల్ల ఈ ఈగో మూవ్ అవుతోంది అని మీరు పరిశీలించారనుకోండి, దట్ ఈస్ మెడిటేషన్. అక్కడ యు ఆర్ నాట్ డే డ్రీమింగ్. వాట్ ఆర్ యు డూయింగ్? యు ఆర్ వాచింగ్ వాట్ ఈజ్, యు ఆర్ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్. యు ఆర్ నాట్ డే డ్రీమింగ్, యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది మైండ్, యు ఆర్ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్. సపోజ్ మీరు ఎవరితోటైనా కొట్లాడారనుకోండి, కొట్లాడిన తర్వాత ఒంటరిగా కూర్చుని ధ్యానం చేస్తున్నారనుకోండి, నేను కొట్లాడాను, అవతల మనిషి కరెక్టో తప్పో అది అలర్ట్ పెట్టు, ఈ కొట్లాడడం వల్ల నా మనస్సులో తీవ్రమైన విక్షేపం కలిగినది, మనస్సు అంతా చెడిపోయింది, ఇంకో ఒక రోజో రెండు రోజులు అయితే కానీ మళ్ళీ ఈ మనస్సుకి శాంత స్థితి రాదు, ఈ కొట్లాడడంలో అవతల మనిషి యొక్క గుణదోషాలు అలర్ట్ పెట్టి నా యొక్క అహంకారం కూడా ప్రవర్తించిన మాట వాస్తవమే కదా, ఈ అహంకారం ప్రవర్తించింది, దిస్ ఇస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో, బికాస్ ఆఫ్ దిస్ మూమెంట్ ఆఫ్ ఈగో ఓన్లీ దెర్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ అని నేను దర్శించాను అనుకోండి, నేను క్విక్గా చెప్పేశాను మీకు, విత్ ఇన్ ఏ మినిట్ చెప్పేశాను. బట్ ఇన్ ఏన్ యాక్చువల్ మెడిటేషన్ సెషన్ ఇట్ విల్ బి దేర్ ఫర్ 10-15 మినిట్స్. దట్ ఈస్ నాట్ డే డ్రీమింగ్, దట్ ఈజ్ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ ఈగో. ఇన్ఫ్యాక్ట్ డెఫినేషన్ ఉంది, మెడిటేషన్ ఈజ్ ద వాచింగ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఈగో, దట్ ఈస్ మెడిటేషన్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఆటో సజెషన్ ఈజ్ ఎ మెడిటేషన్. సెల్ఫ్ టాక్, సెల్ఫ్ కన్వర్జేషన్, ఇవన్నీ కూడా సెల్ఫ్ డైలాగ్, ఇవన్నీ కూడా మెడిటేషన్లోకి వస్తాయి. అంటే మీరు ఒక ఫోకస్తో చేస్తే అలా కాకుండా పిచ్చివాళ్ళగా తనలో తాను మాట్లాడుకుంటుంటే అది మెడిటేషన్ అనుకోకూడదు. ఒకప్పుడు తనలో తాను మాట్లాడుకోవడం ఉంటుంది. పూజ స్వామీజీ చెప్తూ ఉంటారు, వీడు బాత్రూంలో పూజ స్వామీజీ జోక్ అది, నాది కాదు, నేను ఆయన్ని చెప్పి వెంటనే ఆయనని చెప్తాను, లేకపోతే న్యాయంగా ఉండదని. వీడు బాత్రూంలో స్నానం చేస్తున్నాడు, స్నానం చేస్తూ పక్కుమని నవ్వుకున్నాడు. ఏ ఎంత నవ్వు అంటే స్నానం చేస్తూ, అందులో స్నానం అంటే ఇక్కడలాగా కాదు, ఇక్కడ బకెట్లో నీళ్లు తీసుకుని ఎత్తిమీపు, అక్కడ షవర్ అన్నమాట, షవర్లో స్నానం చేస్తుంటే మీకు ఒక ధ్వని వస్తూ ఉంటుంది, ఆ నీటి యొక్క ప్రవాహం యొక్క ధ్వని జుయ్యని ధ్వని వస్తూ ఉంటుంది. ఆ ధ్వని ఇంట్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీడు స్నానం చేస్తున్నాడని. ఇప్పుడు వీడు పాక్కుమని భళ్ళు అని నవ్వాడు, నవ్వుతున్నాడు, ఇంకా వీళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. సరే ఆవిడేం చేసింది, ఎందుకు నవ్వుతున్నట్టు బాత్రూంలో స్నానం చేస్తూ ఒంటరిగా ఉండి నవ్వడం ఏమిటి అని ఈయన స్నానం పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఆవిడకి ఎందుకు నవ్వారని అడిగింది ఆవిడ. అక్కడ కాపలా కాసింది ఆవిడ, అదేదో చెప్తే కానీ ఆవిడికి కడుపులో పొట్లు వస్తాయి లేకపోతే. కాబట్టి కాపలా కాసి ఏమిటండి నవ్వుతున్నారు విషయం ఏమిటని అంటే, చూడు పూజ్య స్వామీజీ ఓ జోక్ చెప్పారు, అది క్లాసులో నాకు అర్థం కాలేదు, అది షవర్లో అర్థమైంది ఏం చెప్పాడు వీడు. అధ్యాత ఆయన చెప్పిన జోక్ క్లాసులో అందరూ నవ్వారు కానీ వీడు ఒక్కడో నవ్వలేదు, ఎందుకు వీడికి తెలియలేదు. కాబట్టి అది ఇప్పుడు ఈ షవర్లో తెలిసింది వాడికి, అంటే బల్బు వెలిగింది అన్నమాట, అందుకోసం నవ్వాడు. నవ్వితే సరే అయిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసిన, ఇప్పుడు అందరూ నవ్వారు కదా, ఇంతకీ ఆ జోక్ ఏమిటో తెలియలేదు, చెప్పలేదు, మీరు గమనించారో లేదో, జోక్ ఏం చెప్పకుండానే నవ్వేశారు జనాలు, అంటే జోక్ లేకుండానే జోక్ అయిందన్నమాట. అంటే స్వామీజీ ఇలాగా జనాల్ని నవ్విస్తూ ఉంటారు. ఆ సేలోస్బర్గ్లో
కేవలం స్వామీజీ వేదాలతో ఎంతవరకు వీళ్ళు నేర్చుకున్నారో తెలియదు, కానీ ఆయన నవ్వించే నవ్వు కోసం వచ్చి వాళ్ళు కూడా లేకపోలేదు. ఆ నవ్వులో భాగంగా వేదాంతం నేర్చుకుంటే వాళ్ళు కృతార్థులే. సో ద పాయింట్ ఈజ్ సెల్ఫ్ టాక్ ఇన్ ది రైట్ సెన్స్ ఇట్ ఈస్ మెడిటేషన్. కాబట్టి ధ్యానము అనేది సరిగ్గా తెలిసి మనం అనుష్ఠించాల్సి ఉంటుంది. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, మీరేం చేయాల్సి ఉంటుంది, వివేకమును అభ్యాసం చేయాలి. నేను ఎక్కడ మొదలుపెట్టానంటే ఈ జగత్ అనేది యు ఫీల్ ది మల్టిపుల్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ యాజ్ టు రియల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఐసైట్ అండ్ యువర్ మెడిటేషన్ ప్రాసెస్ అంటే మనస్సు యొక్క సంకల్ప వికల్పాత్మకమైన ఒక ప్రక్రియ అలా జరుగుతూ ఉంటే, ఆ కళ్ళు చూస్తూ ఉంటే, చెవులు వింటూ ఉంటే మీకు జగత్తు ఉన్నది అనే ఒక అనుభవం కలుగుతుంది. కాబట్టి జగత్తు ఉన్నది, అది యథార్థము అని మీరు కంక్లూడ్ చేసి కూర్చోవటానికి అసలు మీకు హక్కు లేదు. మీరేమని చెప్పాలంటే, నా మనస్సు నా కన్ను ఉన్నంత వరకు ఈ జగత్తు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సపోజ్ మీ మనస్సు చూడండి, మీ మనస్సు అది నిత్య వస్తువు సత్య వస్తువునా, లేక అది ఊరికే చంచలమైనటువంటి కదలికయేనా, అది చూసుకోండి మీరు. అది కేవలము ఇట్స్ మూమెంట్ తప్ప అక్కడ అది వస్తువేమీ కాదు. అది మూమెంటే తప్ప వస్తువేమీ కాదు. ఇది ఎలాగంటే ఒక కొరివిని తీసుకుని ఇలా ఇలా తిప్పుతూ ఉంటాను నేను. తిప్పుతుంటే ఆ కొరివి కనపడదు. కొరివి దెయ్యం అంటారు దీన్నే. కొరివి కనపడదు, ఆ కొరివి కనపడదు, తిప్పే చెయ్యి కనపడదు. చీకట్లో మీకు ఏం కనపడుతుంది? సర్కిల్ కనపడుతుంది. యు సీ ఎ సర్కిల్. నౌ ఈస్ ద సర్కిల్ రియల్? నో, సర్కిల్ ఈజ్ నాట్ రియల్. సర్కిల్ ఊరికే కనబడుటయే ఇట్ ఈజ్ నాట్ రియల్. ఊరికే అలా కనబడుతుంది. మీకు పల్లెటూళ్ళలో కొరివి దెయ్యము అనేది ఒక ప్రసిద్ధమైన దృష్టాంతం. అది ఎంత ప్రసిద్ధం అంటే, ఆ ఊళ్ళో పల్లెటూళ్ళ వాళ్ళందరూ కొరివి దెయ్యాలు నిజం అనుకుంటారు, సత్యం అనుకుంటారు. పైగా ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే మధ్యలో శ్మశానం ఉంటుంది, అక్కడ కొరివి దెయ్యాలు ఉంటాయని అందరి యొక్క దృఢమైన నమ్మకం. దాంట్లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అవన్నీ ఐ విట్నెస్ అకౌంట్లు ఉంటాయి. కాబట్టి అదంతా పరమసత్యం. మేము చాలా భయపడేవాళ్ళం. మేము సినిమాకి వెళ్ళినప్పుడు అలా మాకు ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఆ ఊళ్ళో సినిమా చూసి మళ్ళీ అర్ధరాత్రి వస్తుంది. మాకు నిద్ర సమస్య కాదు, మొన్నాడు పాఠం సమస్య కాదు. అవన్నీ మేము అధిగమించేసేవాళ్ళం. ఈ కొరివి దెయ్యం విషయంలో మేము చిరుక్కుపోయేవాళ్ళం. అక్కడ ఒక కొరివి దెయ్యం ఉంటుంది, ఎలాగరా బాబు అని. దీనికోసం 2 మైళ్ళు రౌండ్ వేసుకు రావడము, లేకపోతే రాత్రి అక్కడెక్కడో పడుకుని, ఎవళ్ళ అరుగు మీదో పడుకుని పొద్దున్నే తెల్లారేక బయలుదేరి రావడము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం ఈ కొరివి దెయ్యం వల్ల. కొరివి దెయ్యం అంటే ఏమిటనుకుంటున్నారు? ఈ శవాలని కాలుస్తారు కదా, కాల్చినప్పుడు బోన్స్ కొన్ని మిగిలిపోతాయి. ఆ బోన్స్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఆ ఫాస్ఫరస్ ఎక్స్పోజ్ అయ్యి అది ఏం చేస్తుందంటే గ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫాస్ఫరస్ గాలికి ఇటు అటు వెళ్ళినప్పుడు ఈ గ్లో కూడా ఇటు అటు వెళ్తుంది. అదే కొరివి దెయ్యం. అయితే ఇది ఎవరికి సరిగ్గా అర్థం కాదు. దాంతో ఈ కొరివి దెయ్యాన్ని వాళ్ళు కథల్లో పెట్టేశారు. ఇప్పుడు కథల్లో పెట్టి ఇప్పుడు ఈ మనం ఉన్నప్పుడు ఉన్న కథలు ఏవైతే ఉన్నాయో ఇవే 1000 ఇయర్స్ వెనక్కి వెళ్తే వాటికే పురాణము అని పేరు. యు గాట్ ది పాయింట్? పురాణము అంటే వ్యాస మహర్షి రాసిన పురాణం కాదు, వీళ్ళు కల్పించిన పురాణాలు. 1000 ఇయర్స్ వెనక్కి పోవాలి. 1000 కూడా అక్కర్లా. కాళికా పురాణము 150 సంవత్సరాల క్రితం వ్రాయబడినది అని అఖండానందజీ మహారాజ్ రికార్డు చేసి పెట్టారు కాళికా పురాణం. దాన్ని మన ఈ ఊళ్ళో పురాణములన్నింటినీ తెలుగులో అనువాదం చేశారు వెంకటేశ్వర హర్షభారతి ట్రస్టో ఏదో వాళ్ళు. కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఎవరో మహాపండితుడి చేత అనువాదం చేయించి ప్రింట్ చేయించారు. దాని పేరు కాళికా పురాణము అని పేరు. అన్నీ వ్యాసుడు రాసి, ఇది వ్యాస మహర్షి విరచితే అని ఉంటుంది అన్నీ. అది 150 ఏళ్ల క్రితం. అయితే మన అఖండానందజీ మహారాజు గారి తాత ఎవరో రాసిన వాడిని ఎరుగుదరో, లేకపోతే వాళ్ళే రాశారో కూడాను. ఎనీవే ది పాయింట్ ఈజ్
జగత్తు కొరివిదెయ్యము వంటిది మీరు అనుకుంటున్నంత సత్యమైతే అది కాదు. కొరివిదెయ్యం సత్యం కాదు, కొరివియే సత్యం, దెయ్యం సత్యం కాదు, కొరివి సత్యం. అలాగే ఆ వెలుగు సత్యము, శ్మశానంలో వెలుగు వస్తుంది, ఫాస్ఫరస్ వల్ల వెలుగు వస్తుంది, అది సత్యం. అంతే తప్ప దెయ్యం అనేది సత్యం కాదు. అలాగే బంగారం సత్యం, బంగారం మీరు వివేకం చేయాలి. కొరివి సత్యం, దెయ్యం సత్యం కాదు. బంగారం సత్యం, ఆభరణాలు నామరూపాత్మకములైన ఆభరణములు సత్యము కాదు. ఏమండి, సత్ సత్యం, ఆకాశము సత్యము కాదు. సత్ సత్యము, వాయువు సత్యం కాదు. అలాగే ఆపహ సత్యము కాదు, అగ్ని సత్యము కాదు, పృథివీ కూడా సత్యము కాదు. సత్తు మాత్రమే సత్యం. ఏమండి, అంటే ఫస్ట్ స్టెప్లో పంచభూతాల్లోకి దాన్ని మనం రిడ్యూస్ చేసి పంచభూతములను సద్రూపమైన పరమాత్మ యందు విలీనం చేసేస్తాం. సద్రూపమైన పరమాత్మయే సత్యము, పంచభూతములు మిథ్య. ఇంతకుముందు ఏమన్నాం, పంచభూతములు సత్యము, పంచభూతముల సమ్మేళనముతో పుట్టినటువంటి ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా మిథ్య, పంచభూతములే వాస్తవము. ఇప్పుడు పంచభూతములను కూడా సద్రూపమైన పరమాత్మలో మీరు విలీనం చెయ్యాలి. దీన్ని ఏమంటారంటే బ్రహ్మ సర్గ వివేకము అంటారు. అంటే సర్గ అంటే సృష్టి, సృష్టికి మూలంలో అధిష్టాన రూపమైన పరబ్రహ్మకు మధ్యలో ఉండే తేడాను తెలుసుకుంటూ ఉండుట. కాబట్టి పరబ్రహ్మయే సత్యము, సర్గము అనగా సృష్టి అనగా జగత్తు మిథ్య అని తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జగత్ అంటే ఏమిటి, బ్రహ్మాండము. బ్రహ్మాండము మిథ్య, పరబ్రహ్మ సద్రూపమైన పరమాత్మయే సత్యము. బ్రహ్మాండం లోపల లోకాలు ఉంటాయి, వితిన్ ది బ్రహ్మాండం. మళ్ళీ అవాంతర భేదాలు ఉంటాయి కదా. ఇప్పుడు కొరివిదెయ్యాలంటే ఇటు మామూలుగా ఇటు సూర్యాపేట వైపు ఉన్న కొరివిదెయ్యాలు వేరు, ఇటు తాండూరు వైపు ఉన్న కొరివిదెయ్యాలు వేరు అన్నట్టుగా అన్నీ కొరివిదెయ్యాలే. మళ్ళీ దాంట్లో ఏవో కథలు వేరువేరుగా ఉంటాయి, ఆ లీలలు వేరు ఈ లీలలు వేరు అన్నట్టుగా. ఈ రకంగా సమాజం అంతా కూడా కథల్లో పడిపోయారు. ఓ మహాత్ముడు అన్నాడు, పురాణగాథల యొక్క ఊబిలో ఉండిపోయింది ఈనాడు ధర్మ మతము అన్నాడు. పురాణగాథలనే ఊబి, ఆ ఊబిలో చిక్కుకుని ఉన్నది అని అన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ సో ఏదో ఒక ఒక బ్యాలెన్స్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు మేక్ సమ్ బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. యూ కెనాట్ ఆల్టుగెదర్ డిస్మిస్ నార్ యూ కెన్ ఎంటైర్లీ వ్యాలిడేట్ ఇట్. ఏదో సమ్ బ్యాలెన్స్ హ్యాస్ టు బి స్ట్రక్, ఐ థింక్ సో. సరే కానివ్వండి, భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు. కాబట్టి ఈ లోకములు ఉంటాయి, బ్రహ్మాండము మిథ్య, బ్రహ్మయే సత్యము. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. ఓ దేవాలయంలో గోడ మీద బంగారపు తాపడం చేసిన గోడ, బంగారపు రేకులో తాపడం చేశారు. ఆ రేకు మీద రామాయణ దృశ్యాన్ని చిత్రించడం కాదు, శిల్పి రామాయణ దృశ్యాన్ని ఆ రేకు మీద ముద్రించాడు. అలా అలా బొడిపిల కింద వస్తుంది. ఏమంటారు తెలుగులో, చెక్కడం అని అన్నాం. చెక్కడం అన్నది శిల్పానికి అంటారు. సో దాన్ని ఏమంటారంటే రిలీఫ్ అంటారు. ఇంగ్లీష్లో అయితే రిలీఫ్ అంటారు. ఆ తాపడం చెక్క రేకు మీద మీకు బొమ్మ కనపడుతుంది, రిలీఫ్ అంటారు. రిలీఫ్ అనే పదం మీరు విన్నారా ఇంగ్లీష్లో? అది. సో బంగారపు రేకు మీద దాన్ని ముద్రించారు. దాంట్లో మీకు రామరావణ యుద్ధం అనే సన్నిధి ఉంటుంది. ఇటువైపు రాముడు, అటువైపు రావణుడు, ఇటు కపులు, అదే వానర సైన్యము, అటు రాక్షస సైన్యము, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు బాణములు అవి వెళ్తూ ఉంటాయి. ఇలా కనపడుతుంది. ఏమండి, వాస్తవంలో రాముడన్నా బంగారమే, రావణుడన్నా బంగారం. ఈ మాట రామభక్తుడి దగ్గర అంటే వాడికి కళ్ళు తిరిగిపోతాడు. మీరు మంచినీళ్ళు ముఖం ఇవ్వాల్సి ఉంటుంది వాడికి. ముఖం మీద నీళ్లు చల్లి మంచినీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే మీరు రాముణ్ణి రావణుణ్ణి బంగారం చేసి కూర్చోబెట్టారు, ఒక్కటి చేసి కూర్చోబెట్టారు కదా. రామభక్తుడు ఒప్పుకుంటాడా దానికి? ఒప్పుకోడు.
వాస్తవానికి ఇటు వానరులు అటు రాక్షసులు ఒకటే, బంగారమే. బాణాలు ఇటు నుంచి అటు వెళ్ళే బాణాలు, అటు నుంచి ఇటు వచ్చే బాణాలు కూడా బంగారమే, అంతా బంగారం తప్ప ఇంకేమీ లేదు అనొచ్చా? అలాగే బ్రహ్మయే గలదు, బ్రహ్మాండం అనేది ఏదీ లేదు. బ్రహ్మయే గలదు, బ్రహ్మాండం లోపల భూర్భువస్సువర్లోకములనేవేవీ లేవు. బ్రహ్మయే గలదు, మనుష్యులు పశువులు పక్షులు ఇలాంటి వేరువేరు దేహములనేవేవీ లేవు. అది వివేకం. అలాంటి వివేకాన్ని చేయాలి. అది ఇప్పుడు అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక విషయం చెప్పేస్తే శ్లోకం తేలిగ్గా వెళ్ళిపోతుంది. రెండో పాయింట్ ఏమంటే, ఏమండి, ఉన్నది బంగారమే సత్యము, ఆభరణాలన్నీ మిథ్యయే. నేను బంగారపు షాపులోకి వెళ్ళాను. అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడర్న్ స్టైల్ నెక్లెస్ ఉంటే ఏమిటి, లేకపోతే పాతకాలపు కంటే ఉంటే ఏమిటి, ఏం క్యా ఫరక్ పడినే వాళ్ళ హే, ఏం తేడా పడుతుందండి? ఎందుకని, ఆభరణము కొత్త ఫ్యాషన్ ఆభరణమైనా బంగారమే, పాతకాలపు ఫ్యాషన్ ఆభరణమైనా బంగారమే. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, కంటే అంటే సంవత్సరం ప్రకృతి కంఠము, వికృతి కంటే. ఈ కంఠాభరణము అనే నాటకంలో భానుగండ లక్ష్మీ నరసింహారావు గారి నాటకంలో ఈ కంటెకి చాలా ప్రముఖమైన స్థానం కలదు. ఆఖరికి గురదాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో కూడా ఈ కంటె ప్రముఖ పాత్రను పోషిస్తుంది. పూర్వం వాళ్ళు అలాంటి పిచ్చి పిచ్చి ఆభరణాలు పెట్టుకునేవారు. ఇప్పుడు మోడర్న్ పీపుల్ కొంచెం నాజూకైన ఆభరణాలు పెట్టుకుంటారు. కంటే అంటే ఏమిటో తెలిసిన, బంగారపు కడ్డి. మీరు ఎంత పెట్టగలుగుతారో బంగారం అంత కడ్డీ. కొంచెం లావుపాటి కడ్డీ పెట్టుకోవచ్చు, కొంచెం సన్నటి కడ్డీ పెట్టుకో కడ్డీ ఇలా సెంటర్ సర్క్యులర్గా దాన్ని ఉంచిస్తాడు. ఓ హుక్ ఒకటి పెడతాడు ఆ వెనకాల. ఆ కంటే మామూలుగా పెట్టులోంచి తీయడం, లేకపోతే అల్మైరాలోంచి తీయడము, ఇలా మెళ్ళ పెట్టుకోవడం, హుక్ పెట్టుకో, అది కంటెంటే. ఏం అది, ఏం ఆభరణం అండి? నా మొహం ఆభరణం, దానికి ఒక డిజైన్ లేదు, నా తలకాయ లేదు, ఏమి లేదు, అది ఆభరణం. ఇంకో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆభరణాలు నెక్లెస్ వచ్చింది ఆభరణం. అలా మొత్తం అంతా ఇలా విశాలంగా ఒక లత వ్యాపించినట్టుగా ఇలా ఇలా ఇలాగా రకరకాలుగా వ్యాపించి కంఠాన్ని అద్భుతంగా శోభిల్ల చేస్తూ ఉన్నది. ఈ రెండు ఆభరణాలు ఉన్నాయి, ఏమి డిఫరెన్స్ పడుతుందండి? సత్యము బంగారమే అని దర్శించేవాడికి ఈ కంటి అయితే తక్కువను, ఈ కొత్త రకం ఆభరణం అయితే ఎక్కువనా? ఏమీ లేదు, దోనో ఏక్ హీ హై. సపోజ్ మా దగ్గర మోడర్న్ ఆభరణాలు ఏం లేవండి, అన్నీ పాతకాలపు ఆభరణాలే ఉన్నాయండి అని వాడు అన్నాడు అనుకోండి, పర్వాలేదురా తమ్ముడు, ఏం పర్వాలేదు, అంతా బంగారమేగా అని అంటావా, లేకపోతే మరోలా ఏమన్నా అంటావా అని అంటాం. ఇంకొకటి, మా దగ్గర అన్నీ అత్యాధునికములైన మోస్ట్ మోడర్న్ డిజైన్ ఫ్యాషన్స్ ఆభరణాలన్నీ ఉన్నాయి, స్వామీజీ దయచేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు వాడిని ఏమంటాం మనం? అంతా బంగారమేరా తమ్ముడు అని అంటాం, లేకపోతే ఇంకోలా అంటామా అని. సపోజ్ అంతా బంగారమే, ఆభరణములు మిథ్య, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ నెక్లెస్లో అన్నీ తీసుకుని వాటిని ఇలాగా ఓ రోకట్లో వేసి కొట్టేసి ముద్దల కింద చేసి పెట్టు, ఎందుకంటే బంగారమే సత్యము, ఆభరణములు సత్యము కాదు అని అలా చేయాలా? అలా చేయక్కలా. ఏమి పొరి కనపడుతూ ఉంటే కనపడినాయి, ఇప్పుడు నెక్లెస్ కనపడుతుంది అనుకోండి, కనపడినాయి, మనకేం అభ్యంతరం, మిథ్యే కదా అది. మిథ్య అయినప్పుడు కనపడినా ఒకటే, కనపడకపోయినా ఒకటే, ఈ రూపంలో కనపడినా ఒకటే, ఆ రూపంలో కనపడినా ఒకటే. అది శ్లోకం తెలిసిందండి. ఇప్పుడు మళ్ళీ చెప్దాం, బ్రహ్మాండలోక దేహేషు సద్వస్తుని పృథక్కృతే అసంతోండాదయో భాంతు తద్భానే పేహకాక్షతి. బ్రహ్మాండలోక దేహేషు సద్వస్తుని పృథక్కృతే అసంతః అండాదయః భాంతు తద్భానే అపి ఇహ కా క్షతిః. బ్రహ్మాండలోక దేహేషు, బ్రహ్మాండము భూలోకము మొదలైన లోకములు
మనుష్య దేహము మొదలైన దేహములు అనువాటి యందు సద్వస్తుని సద్రూపమైన పరమాత్మ అనే యథార్థతత్వమును యథార్థతత్వము పృథక్కృతే వివేకము చేయబడగా. ఉందర్ అది గమనించండి, బ్రహ్మాండము గలదు. ఈ వాస్తవంలో బ్రహ్మాండం అని అనుకుంటున్నామే కానీ అది సద్రూపమైన పరమాత్మయే. భూలోకము స్వర్గలోకము ఇత్యాది లోకములు గలవు. ఈ లోకము అలోకము అనుకుంటున్నామే కానీ అది సద్రూపమైన పరమాత్మయే. మనుష్యదేహము పశుదేహము చెట్టు చేమ ఇత్యాదులు అని వేర్వేరుగా అనుకుంటున్నాం కానీ అవన్నీ కూడా సద్రూపమైన పరమాత్మయే. ఇది వివేకం. కాబట్టి బ్రహ్మాండము అవాంతర లోకములు వాటిలో ఉండే ప్రాణులు అనే అన్నింటి విషయంలో ఆ సద్వస్తువును నామరూపముల నుండి వివేకము చేయగా. ఏమంటే వివేకం చేశారా? అంతా వివేకమే, బయట చేసేదే ఉండదు. ఇప్పుడు ఇందాక నుంచి నేను బంగారము ఆభరణాలని ఇన్నిసార్లు అన్నాను, ఆభరణాలని ఏమీ చేయనక్కర్లా, వాటి స్థానంలో అవి ఉంటాయి. మీరు ఆభరణాలని నాకు ఇచ్చేయనక్కర్లేదు, లేకపోతే తీసుకెళ్ళి రోడ్డు మీద పారేయనక్కర్లేదు, ఎక్కడున్నావు అక్కడ ఉంటాయి. కానీ వివేకం మటుకు చేయాలి. ఏమిటా వివేకము? ఇదంతా బంగారమే అనే వివేకం చేయాలి. నరేంద్ర మోడీ గారు ఓ స్కీమ్ ఒకటి పెడుతున్నారు, ఏదో ఉంది ఎకానమీలో, మ్యాక్రో ఎకానమీ అని అంటారు. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవో ఉంటాయి, అంటే మైక్రో ఫ్యాక్టర్సు మ్యాక్రో ఫ్యాక్టర్స్ అనేవో తేడాలు ఉంటాయి. మనకి ఎకనామిక్స్ మనకేం తెలుసు, మైక్రో ఫ్యాక్టర్ అంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, లేకపోతే రైలు ఛార్జీలు పెంచారు, ఇలాంటివేవో మైక్రో ఎకానమీ ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటాయి. మ్యాక్రో ఎకానమీ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, ఏమిటంటే భారతదేశము ప్రతి సంవత్సరము కొన్ని వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేస్తుంది. కొన్ని వందల టన్నుల బంగారం మనం దిగుమతి చేసే ఐటమ్స్లో ఫస్ట్ ప్లేస్ ఏదో తెలుసినా? పెట్రోల్, ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ బంగారం. ఈ బంగారం అంతా ఎక్కడికి పోతుంది? దీంట్లో సైన్స్కు ఉపయోగించే బంగారం ఓ పిసరంతా 1% కూడా ఉండదు. సైన్స్ కంటే ఈ కౌంటర్స్కి కౌంట్ చేసేటువంటి మెషీనరీ ఒకటి ఉంటుంది, దాంట్లో బంగారపు తీగలు అవి ఉంటాయి. ఈ పార్టికల్ కౌంటర్స్ అవి సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో, దాంట్లో గోల్డ్ ఉంటుంది. తర్వాత సెల్ ఫోన్లో గోల్డ్ ఉంటుంది ఆఫీసర్. ఒక తులం గోల్డ్ ఉంటే ఒక 10,000 సెల్ ఫోన్లకి సరిపడుతుంది. చిన్న చిన్నవి కదండి, దాంట్లో ఆఫీసర్ అంత గోల్డ్ ఉంటుంది. మంచి కండక్టర్ గోల్డ్, బాగా కండక్షన్ బాగుండాలి సెల్ ఫోన్లో. కాబట్టి మైక్రో అమౌంట్ ఆఫ్ గోల్డ్ బంగారంలో బంగారం ఉంటుంది. ఈ రకంగా మనకి దిగుమతి అయ్యే బంగారం 1% సమాజంలో ఈ విధంగా ఉపయోగపడుతుంది, 99% మిగిలి ఉంటుంది ఈ దిగుమతిలో. దాంట్లో సుమారు 50-60% స్త్రీలు ఆభరణాల కింద ఖర్చు పెట్టేస్తారు. అక్షయ తృతీయ వచ్చిందంటే అక్షయ తృతీయ నాడు ఇంటికి బంగారం రావాలి అని వీళ్ళు పెట్టారు, ఈ బంగారపు షాపుల వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు ఎంత తెలివితేటలో చూడండి. ఇప్పుడు ఆషాఢమాసంలో భార్యాభర్తలు విడివిడిగా ఉండాలి అన్నప్పుడు కూడా సేల్ అంటాడు. విడివిడిగా ఉంటే ఇంక సేల్ ఎందుకు? అప్పుడు సేలే, ఆషాఢం సేల్ ఉండకూడదు, శ్రావణం సేల్ ఉండాలి. కానీ ఆషాఢానికి సేల్ ఏమిటండి? వీళ్ళ తస్సదే, వీళ్ళు దుర్ముహూర్తానికి సేల్లే, సుముహూర్తానికి సేల్లే. అలా పెట్టారు అక్షయ తృతీయ అని పేరు పెట్టి. మొత్తం ప్రతి వాళ్ళు కూడా బంగారం కొనే హడావిల్లో ఉంటారు. ప్రతి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా, ఓ 25 తులాలు బంగారం ఉన్నవాళ్ళు కూడా ఈ ఏడాది 1 తులం బంగారం కొనుక్కోవాలి అని. ఈ రకంగా భారతదేశంలో ఉన్న జనంలో 50% విమెన్ అని అనుకుంటే దాన్ని బట్టి మీరు యూ కెన్ అండర్స్టాండ్ మ్యాక్రో ఎకనామిక్ ఎలిమెంట్ ఇట్ ఈస్. దెన్ దేవాలయాల్లో బంగారం. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ పెడతారు. ఏమని ఆ లోపల బంగారు వాకిలి అంటాడు. బంగారు వాకిలి ఏమిటి అంటే అదంతా బంగారం తాపడం చేసేస్తాడు. ధ్వజస్తంభానికి బంగారం, గోడలకు బంగారం,
నందీశ్వరుడికి బంగారం, వెంకటేశ్వర స్వామికి బంగారం, ఆయన చెయ్యి ఎంత ఉంటే అది చుట్టూ బంగారం పెట్టి ఇంత చేస్తాడు. దాన్ని టన్నులు టన్నులు బంగారం. ఏ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉంటే మన వెంకటేశ్వర స్వామి వీళ్ళు ఏమంటారో తెలిసినా దేవాలయంలో, అరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలి రా అంటారు, ముందు చందాలు వసూలు చేసి కడతారు. కట్టి అరే వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు ఏం లేకపోతే శోభ ఏం లేదని మళ్ళీ చందాలు మొదలు పెడతారు, మొదలుపెట్టి బంగారపు ఆభరణాలు. ఈ రకంగా దేవాలయాల్లో హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ మూలుగుతో ఉన్నది. ఈ గోల్డునంతని మనం బ్యాంకుల్లోకి పట్టుకొస్తే ఇట్ విల్ మేక్ ఎ హ్యూజ్ మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్ అని నరేంద్ర మోడీ గారు ఓ స్కీమ్ ఒకటి మొదలుపెట్టబోతున్నారు. దేవాలయాల వాళ్ళు కొంచెం బిగిస్తారు, మేము ఒప్పుకోము అనేదో అంటారు. మరి ఎలా వర్కౌట్ అవుతుందో తెలీదు, చూద్దాం ఎలా వస్తుందో అది. సో ఈ రకంగా ఆభరణములనేవి మిథ్య అని తెలుసుకుంటే ముందు అసలు ముందు మైండ్ యొక్క ఆ భ్రమంతా వదిలిపోతుందో పట్టాన. ఎనివే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం మనం, కాబట్టి మీరు వివేకం చేస్తూ ఉండాలి. ఆభరణములు మీరు వాటిని ఏమీ చెడగొట్టక్కర్లేదు, ఉన్నవాటిని ఉన్నట్టుగా అట్టి పెట్టడమే, కానీ వివేకం చేస్తూ ఉండాలి. అదే రకంగా బ్రహ్మాండము అంటే పరమాత్మయే గలడు బ్రహ్మాండమని మనం అనుకోవడమే, భూలోకము అది పరమాత్మయే, స్వర్గలోకము అది పరమాత్మయే, మనుష్యుల దేహాలు శత్రువు అన్నవాడు ఈశ్వరుడే, మిత్రుడన్నవాడు ఈశ్వరుడే, పశువు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, పక్షుల రూపంగా ఈశ్వరుడే గలడు. ఈ విధంగా సర్వమునందు నామరూపమును విడదీసి ఆ తత్వాన్ని మీరు స్పష్టంగా పైకి లాగి చూడాలి. పైకి లాగి అంటే బుద్ధితో, నా అభిప్రాయం అండర్స్టాండింగ్తో అలా చూడాలి. అలా చూడగలిగితే ఏమవుతుంది, చూడగలిగితే అసంత మిథ్యారూపములైన అండాదయ బ్రహ్మాండము లోకములు దేహములు భాంతు ప్రకాశించుగాక. కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండం కనపడకూడదని మన సమస్య కాదు, బ్రహ్మాండం కనపడని కానీ అది పరమాత్మయే అని తెలుసుకుంటూ ఉండాలి. నెక్లెస్ నా కంటికి నెక్లెస్ కనపడరాదు అనే సమస్య వేదాంతులకు అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇలాంటి ఇబ్బందులు ఎవరికో తెలుసినా, కర్మఠులకు ఉంటాయి. కర్మఠులు ఏమంటారంటే నేను భోజనం చేస్తుంటే నాకు కుక్క కనపడకూడదు, కుక్క కనపడితే ఏమవుతుంది, భోజనం మానేసి వెళ్ళిపోతాడు. అయ్యా రామ, తింటున్న తిండి విదిలిపెట్టి వెళ్ళిపోతాడు కుక్క కనపడిందని. ఒక ఆయన భోజనం చేస్తున్నాడు, ఇది చెన్నైలో జరిగిన వృత్తాంతం. ఒక ఆయన భోజనం చేస్తున్నాడు, భోజనం చేస్తుంటే అక్కడి నుంచి అలా నడిచి వెళ్ళాడు ఎవడో. ఈయన ఇక్కడ భోజనం చేస్తుంటే అక్కడి నుంచి అలా 10 గజాల దూరం నుంచి నడిచి వెళ్ళాడు. అయితే అదేమైందంటే ఒక రాత్రిపూట ఒక పెద్ద గ్యాస్ ల్యాంప్ ఒకటి పెట్టారు అవతల వైపు. అవతల వైపు గ్యాస్ ల్యాంప్ ఉంది, ఆ గ్యాస్ ల్యాంప్ వెలుగులో కూర్చుని ఈయన భోజనం చేస్తున్నాడు. ఈ మధ్యలో ఒకడు అలా వెళ్ళాడు కదా, ఆ నీడ ఈయన విస్తరి మీద ఈయన మీద పడింది. ఎవడరాదని చూస్తే వాడు మైలవాడు, మైలవాడి నీడ నా మీద నా విస్తరి మీద పడింది కనుక నేను ఈ తిండి తిన్నాను అంటే కాదండి, ఛాయ వల్ల అపవిత్రత రాదు అంటే ఛాయ వల్ల కూడా అపవిత్రత వస్తుంది అని లేచకపోయాడు. కాబట్టి యు నెవర్ నో. కాబట్టి నా కంట నెక్లెస్ పనకడ, నేను వేదాంతం చదువుకున్నాను, మేము పంచదశ విద్యార్థులము, మా కంట అసలు ఎక్కడా నెక్లెస్ అనేది కనపడడానికి వీరలేదు. నెక్లెస్లు ఉన్న వాళ్ళందరూ దాచేసుకోండి, ఒకవేళ కనపడిందంటే మేము లాగేసి దాన్ని మొక్కలు చేసి పెట్టేస్తాము అని చెప్పాలా? అక్కలా, నెక్లెస్ పెట్టుకునే వాళ్ళు మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరంలా. మరి మీరు సత్యం బంగారం నెక్లెస్ మిథ్య అంటారు, అవును మిథ్య, లెట్ ఇట్ షైన్, వీ డోంట్ కేర్, బికాస్ నెక్లెస్ మాకు అడ్డే కాదు. ఎందుకంటే తెలుసునండి, మేము నెక్లెస్ నుంచి బంగారం అనే సత్య వస్తువుని వివేకం చేసి కూర్చుంటాం మేము, మమ్మల్ని నెక్లెస్ ఏం చేస్తుంది. అలాగే బ్రహ్మాండము మనుష్యులు పశువులు పక్షులు అన్నీ కనబడుతున్నాయి, కనపడి కనపడినా కూడా నామరూపముల నుండి మేము తత్వాన్ని వేరుగా చూసేటువంటి స్వభావం మాకు ఉన్నది కనుక కనబడడం వల్ల మాకు హాని ఏమీ లేదు. తెలిసిందండి, నేను సరిగ్గా కన్వే చేయగలిగిన నా విషయము.
తద్భానేపి అవన్నీ ప్రకాశిస్తున్నప్పటికీ ఇహ ఈ సత్యతత్వము విషయమై క్షతి హాని కా ఏమి గలదు. కనబడినంత ఇప్పుడు సినిమా తెర మీద ఎవేవో బొమ్మలు కనపడతాయి, కానీ మనకి తెలుస్తూ ఉంటుంది ఆ ప్రకాశించే తెర తప్ప అక్కడ ఏదీ లేదు అని తెలుస్తూ ఉంటుంది. అలా తెలుస్తూ ఉండేప్పుడు ఏ బొమ్మలు కనబడ్డా మనకు అభ్యంతరం లేదు. సంతోషిమాత సినిమా అయితే మంచిది, లేకపోతే మరో చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా అయితే చెడ్డది, మాకు ఇటువంటి సమస్యలు ఏమీ లేవు. సంతోషిమాత సినిమా అయినా అది దృశ్యము, చెన్నై ఎక్స్ప్రెస్ కూడా దృశ్యమే, మాకు ఏమీ తేడాలేమీ లేవు, మాకు అన్నీ ఒకటే. కాబట్టి ఇది వేదాంత అధ్యయనే. వేదాంతులు వీళ్ళు ఫ్రీ పీపుల్, ఫ్రీడమ్ అంతా ఫ్రీడమే వీడికి. ఎందుకంటే ఇది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలనేటువంటి ఎజెండా ఏమీ ఉండదు, టోటల్ ఫ్రీడమ్. అర్థమైంది కదండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాము. బ్రహ్మాండలోకదేహేషు, బ్రహ్మాండము భూరాది లోకములు మనుష్యాది దేహములు అనువాటి యందు సద్వస్తుని సద్రూప పరమాత్మ పృథక్కృతే వివేకముచే దర్శించబడగా, అంటే తేడా తెలుసుకుని దర్శించారన్నమాట. దర్శిస్తే ఏమైంది, అసంత మిథ్యారూపములైన అండాదయ బ్రహ్మాండము భూరాది లోకములు మనుష్యాది దేహములు భాంతు ప్రకాశించుగాక. తద్భానే అపి అవి అన్నీ ప్రకాశిస్తున్నప్పటికీ ఇహ ఈ సద్రూప పరమాత్మతత్వమునందు కా క్షతి హాని ఏమి గలదు, అనగా ఏమీ హాని లేదు. బ్రహ్మాండలోకదేహేషు సద్వస్తుని పృథక్కృతే అసంతోండాదయో భాంతు తద్భానే పేహ కా క్షతి. అంటే మనకి తెలుస్తూ ఉంటుంది ఇది, ఈ భేదంతో కూడిన జగత్తు, ఈ భేదములు ఈ నామరూపములు ఇవన్నీ కూడా మిథ్య, కేవలము సద్రూపమైన పరమాత్మయే సత్యము అని మనకి తెలుస్తూ ఉంటుంది, మనకంతా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల ఓ సాంఖ్యుడు వస్తాడు, సాంఖ్యుడు వచ్చి వాడు దేవుడు లేడు అంటాడు. అయితే మనకు తెలుస్తూ ఉంటుంది ఏమని, దేవుడు లేడు అనే వాగింద్రియము వెనకాల ఏముంది, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు అని గట్టిగా వాదిస్తున్నాడు బుద్ధిశక్తితో, ఆ బుద్ధిశక్తి మూలంలో ఏముంది, దేవుడు ఉన్నాడు. మనకు తెలుస్తూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉన్నప్పుడు ఈ సాంఖ్యులు వచ్చి దేవుడు లేడున్నాడు కదా అని మనం కంగారు పడాల్సింది ఏమైనా ఉందా, ఏమీ కంగారు లేదు. శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు, మీరు పొట్టమొదలు ఆకాశం కేసి చూస్తే నక్షత్రాలు కనపడతాయా, కనపడవు, కాబట్టి నక్షత్రాలు లేవు అంటారా, లేవు అంటారు. అదే కొంచెం రాత్రి చీకటి పడితే నక్షత్రాలు కనపడతాయి. అలాగే మీరున్న అజ్ఞానావస్థలో మీకు దేవుడు దర్శనం కావటం లేదు కాబట్టి దేవుడు లేడంటారా అనరు. కాదండి, వాడు అంటున్నాడు, సాంఖ్యుడు అంటున్నాడు. చిన్నపిల్లలు కంప్లైంట్ చేస్తారు, హై స్కూల్లో కంప్లైంట్ చేస్తారు. సో మ్యాథమెటిక్స్ మాస్టర్ అన్నారు, మనము దీన్ని ఇలా అనాలి, ఈ దీన్ని ఇలాగే అనాలి తప్ప మరోలా అనకూడదు అని ఆయన పాఠం ఏదో సోషల్ స్టడీస్ మాస్టర్ ఏదో పాఠం చెప్పారు, ఏదో పాఠం చెప్పారు, పాఠం చెప్పి ఈ దీన్ని ఇలాగ అనాలి తప్ప మరోలా అనకూడదు అని ఏదో చెప్పారు. అంటే నేను దృష్టాంతం నాకేమీ గుర్తు రావట్లేదు చెప్తున్నా, ఈ పిల్లల్లో ఒకడు వెనకాల బెంచీలో ఉన్నవాళ్ళు ఒకడు ఆయన ఎలా అనకూడదు అన్నాడో అలా అన్నాడు, ఈ వీడు అన్నాడు అన్న వెంటనే పక్క వాళ్ళు లేచి లేచి నిలబడతాడు. అయ్యారా ఎందుకు నిలబడేవారంటే వీడు మీరు అనకూడదు అన్నదే అంటున్నాడు అండోయ్ అని వీడు చెప్తాడు పితూరి. ఈ సాంఖ్యులు చూసారా మీరు, ఈ సాంఖ్యులు ఉన్నారే దేవుడు లేడంటున్నాడు అండి, అయితే ఏం చేయమంటారు, మీద పడి కొట్టమంటారా ఏమి. కాబట్టి మనం ఏమీ దాని గురించి కంగారు పడాల్సిందేం లేదు. ఎవడో నాతో అన్నారు, ఏమండి ఆయన ఎవడో ఉన్నాడు ఈ మధ్యన డాకిన్నో ఎవడో ఉన్నాడు దేవుడు లేడని పుస్తకం రాశాడండి, మీరు దానికి ఏదైనా రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే రిప్లై ఇవ్వడం ఎందుకండి,
మనం రిప్లై ఇస్తే వాడు ఏమైనా రిప్లై ఒప్పుకుంటాడా లేదా అని. వాళ్ళు రిప్లై ఏం తీసుకోరు. ఇప్పుడు సంస్కృత శ్లోకాన్ని తప్పుగా చెప్పాడు అనుకోండి, ఏమంటే మీరు శ్లోకాన్ని తప్పుగా చెప్పారు అని మనం కరెక్ట్ చేసామనుకోండి, కరెక్ట్ చేస్తే బిరుచుకు పడిపోతాడు మీద, ఒప్పుకోడు, తప్పు దిద్దుకోడు. లోకంలో తప్పు దిద్దుకునే వాళ్ళు ఎవళ్ళు లేరు, చాలా అహంకారంగా ఉంటారు. కాబట్టి మనం నోరు పారేసుకుని మనమే వ్యర్థంగా మాట్లాడేమని దుఃఖించాల్సి ఉంటుంది. కాబట్టి సాంఖ్యులు ఉంటారు వాళ్ళు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళని ఆశీర్వదించేసి ఈ సాంఖ్యుల రూపంగా కూడా పరమాత్మయే ఉన్నాడు. ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు, విలన్ కూడా ఉంటాడు. విలన్ ఉండకూడదంటే అసలు సినిమాయే లేదు, జగత్తు అలాగే ఉంటుంది. అలాగే కాణాదులు అని ఉన్నారు, వీళ్ళు అటామిసిస్ట్స్. జగత్తు దేవుడి నుంచి పుట్టలేదు, దేయం నుంచి పుట్టలేదు, యాటమ్స్ నుంచి పుట్టింది అంటాడు. యాటమ్స్ ఎన్ని రకాలు రా అంటే 4 రకాలు 5 రకాలు చెప్తాడు. యాటమ్స్ 5 రకాలు ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా దానికి? ఒక ఆయన తర్కపాఠం చదువుకుంటున్నాడు, ఇంకో పండితుడు ఆయనకి పాఠం చెప్తున్నాడు, వీడికి విద్యార్థికి, 20 ఏళ్ల విద్యార్థికి 80 ఏళ్ళ ఆయన పాఠం చెప్పేస్తున్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే 5 రకముల అణువులు గలవు అని వీళ్ళు చదువుకుంటున్నారు. నేను అక్కడ ఉన్నాను, నేను నన్ను ఇప్పటికైనా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు 19 మీరు కంప్యూటర్లో 2001 అంటేనే వర్కౌట్ కాదు. నేను 2001 తోటి గడిపేద్దాం ఈ జీవితం అనుకున్నా, ఎక్స్పీ తోటి నాకు వర్కౌట్ కాలేదు. నేను ప్రతిజ్ఞ చేసుకున్నా 2003కి వచ్చాను, ఎక్స్పీ తోటి నేను ఇక్కడ ఆగిపోతాను, ఇంకా నేను దీన్ని దాటి ముందుకు వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసి కూర్చున్నా. మొత్తాన్ని నన్ను అందరూ సాయం పట్టేసి 2007లో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. ఇప్పుడు నేను 2007లో ఉన్నాను. 2010కి మాత్రం నేను అన్నడూ వెళ్ళే పనే లేదు అసలు. ఐఎమ్ నౌ డిక్లేరింగ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ 2007, ఐ డోంట్ వాంట్ 2010. చూద్దాం మరి ఏమవుతుందో. అలా అప్డేట్ అనేది ఒకటి ఉంటుందండి. యాటమ్స్ 5 ఏమిటండి, ఆయన చెప్పడం బాగానే ఉంది, మీరు చదవడం బాగానే ఉంది, సంస్కృతంలో చదివితే ఏమైనట్టు నాకు వచ్చు సంస్కృతం. యాటమ్స్ 5 కాదయ్యా బాబు, 100 పిక్చర్లు ఉన్నాయి, కొంచెం అప్డేట్ చేసుకోండి అని చెప్పాను. నేను చెప్తే చూడు ఇది సైన్స్ కాదన్నారు. సైన్స్ కాకపోవడం ఏమిటరా, నువ్వు యాటమ్స్ అంటూ సైన్సే అవుతుంది అదే. నువ్వు వేదాంతం చెప్తే నేను మాట్లాడినా, నువ్వు యాటమ్స్ అంటూ సైన్స్ కాదంటావేమిటి? అప్డేట్ చేసుకోద్దు. ఈ తర్కం చదువుకునే వాళ్ళకి దిమాగ్ నహి హై అంతే, ఇంక అంతకంటే ఏముంటారు. అప్డేట్ చేసుకోవాలా వద్దా? యాటమ్స్ గురించి మాట్లాడేవాడు కడాద మహర్షి, ఫర్ హిస్ టైమ్స్ హీస్ 1000 ఇయర్స్ ఎహెడ్గా ఉండి మాట్లాడాడు ఆయన ఆయన టైమ్స్కి. ఇంకా డాల్టన్ పుట్టడానికి ముందు ఈయన పుట్టి యాటమ్స్ గురించి మాట్లాడాడు. ఆయనకి జోహార్లు అర్పించాలి, కానీ అప్డేట్ చేసుకోవాలి. ఎనీవే, యాటమ్స్ నుంచి పుట్టింది జగత్తు, ఈశ్వరుడు అక్కడెక్కడో పైన ఉంటాడు, ఒక చోట ఉంటాడు. ఈ ద్వైత ఈ థియాలజీస్ అన్నిటికీ ద ఫిలసాఫికల్ ఆరిజిన్ కణాద సిద్ధాంతం. ఒక థియాలజీ ఏముంటుంది, నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు, ఆయన వీటినన్నింటినీ సృష్టిస్తాడు, లేకపోతే బ్రహ్మదేవుణ్ణి సృష్టించమంటాడు, అదంతా బ్రహ్మదేవుణ్ణి ఆయన సృష్టిస్తాడు, మళ్ళీ ఆయనకు డిప్యూటీ, ఆయన వీళ్ళందరినీ సృష్టిస్తాడు, ఇదంతా సత్యం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కణాదుని యొక్క ద్వైతం నుంచి వచ్చింది. ఇంకొకడు ఉంటాడు, శివుడు ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, ఆయన సృష్టిస్తాడు అని చెప్తాడు. అది ఆ కణాదుని నుంచి వచ్చింది. గణపతి పురాణం, గణేష పురాణం తీస్తే గణేశుడు ఉంటాడు, ఆయనే సృష్టిస్తాడు, శివుడినిను విష్ణువుని గణేశుడు సృష్టిస్తాడు. గణేశుడు సృష్టించి విష్ణువుని బ్రహ్మని శివుణ్ణి సృష్టించి బ్రహ్మ నువ్వు వెళ్ళి జగత్తును సృష్టి చేయరా అని పురమాయిస్తాడు. విష్ణుతో నువ్వు కొంచెం కాపాడుతూ ఉండని చెప్తాడు. శివుడితో హే శివ కొంతకాలం నేను నిన్ను తండ్రి అంటూ ఉంటాను ఏమనుకోకంటాడు. నిజంగా గణేష్ పురాణం తీసి చూస్తే అలా ఉంటుంది రియల్లీ. కాబట్టి ఇవన్నీ కూడా ఈ థియాలజీస్ అన్నీ కూడా కణాద సిద్ధాంతం నుంచి వచ్చాయి. కణాదులు ఏమన్నారంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు పైన కూర్చుని ఉంటాడు, ఈ ఆటమ్స్ అన్నీ ఆయనకి చెప్పిన మాటలు వింటూ ఉంటాయి, ఈ ఆటమ్స్ 5 రకాలు, ఈ ఆటమ్స్ తోటి జగత్తును సృష్టించాడు అని చెప్తారు, ఇదంతా సత్యము అని చెప్తారు. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడాలా అక్కర్లేదు చెప్పని,
ఏదో ఒక మంచి కల్పన ఒకటి చేశాడు, ఆ కల్పన వెనకాల ఉన్నది కూడా పరమాత్మయే. ఇంకా బౌద్ధులు ఉన్నారు, బుద్ధుడు కాదు బౌద్ధులు. వీళ్ళేమన్నారు, శూన్యం నుంచి జగత్తు పుట్టింది అన్నారు. కానీ అదొక వాదము. ఇలాంటి వాదాలు ఎన్ని వాళ్ళు ఎన్ని చెప్తారో, ఊహలు చేసి చెప్తారు. ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష అంటే ఏమిటి? మామూలుగా ఈ మండేన్ లెవెల్లో ఉండి చూస్తే ఇది టేబులు, ఇది హాలు, ఇది ఫ్యాను, ఇది మండేన్ లెవెల్లో ఉండి చూడడం. ఉత్ప్రేక్ష అంటే ఉత్ పైకి వెళ్ళిపోవడం, ఇంక ఈ లెవెల్ వదిలిపెట్టేసి ఎక్కడో పై లెవెల్లో ఉండి అప్పుడు చూడడం. కవి చేసి పనదే కవి. ఈరోజు ఉద్యానవనంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ ఉద్యానవనంలో సంచరిస్తున్న చంద్రుణ్ణి చూసి, ఆకాశంలో సంచరిస్తున్న చంద్రుడి కేసు చూసి తిట్టబుద్ధి వేస్తోంది. ఈ వాటికి నువ్వు సిగ్గు, నీకు సిగ్గు అనేది ఏమైనా ఉంటే, ఒరే చంద్రుడా, ఆ మేఘాల వెనకాల నక్కి దాగు, దాగి ఉండు. నీకు ఈ ఉద్యానవనంలో సంచరించే రెండో చంద్రుణ్ణి చూసాక కూడా ఇంకా అలాగా సిగ్గు లేకుండా దాగి ఉండకుండగా ప్రకటమవుతున్నావేమిరా అంటాడు చంద్రుణ్ణి. చంద్రోపాలంభము అని ఒక టాపిక్ ఉంది, మను చరిత్ర వసు చరిత్ర మరి చదివిన వాళ్ళకి తెలుస్తుంది. చంద్రుణ్ణి చడామడా తిట్టడమే పని. వసు చరిత్రలో గిరిక అనే ఒక అమ్మాయి చంద్రుణ్ణి ఎన్ని తిట్లు తిడుతుందంటే, మీరు పుస్తకం తీసి చూస్తే చంద్రోపాలంభము, ఉపాలంభం అంటే తిట్టడం, చంద్రోపాలంభము. ఎరా చంద్రుడా, వేదాలు నిన్ను చల్లనివాడివని వర్ణించాయి, పురాణాలు నీవు శీతకిరణుడువని వర్ణించాయి, కానీ యథార్థం చూస్తే నీ కిరణాలు ఇంత వేడిగా ఉన్నాయి, ఇదెక్కడ బుద్ధిరా నీకు? ఆ వర్ణించినందుకైనా చల్లటి కిరణములను ప్రసరింపజేయి అంటుంది గిరిక. ఏదో సంథింగ్ లైక్ దాట్. వీటన్ని చంద్రుడు కిరణాలు వేడిగా ఉండడం ఏమిటండి అంటే, ఇదంతా కూడా ఊహలు, ఉత్ప్రేక్షలు. ఇలాంటి ఉత్ప్రేక్షలు చేసి పెట్టారు వీళ్ళు. ఈ సాంఖ్యులు, కాణాదులు, బౌద్ధులు వీళ్ళు ఏం చేశారో తెలుసిన? ఉత్ప్రేక్షలు, ఎవేవో ఊహలు, ఊహల మీద ఊహలు చేసి పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి తెలుస్తూ ఉంటుంది పరమార్థ సత్యము అద్వయము అని తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు ఊహలు చేస్తుంటే మనం ఏం కాదంటామా? ఈ ఊహల్లో ఇంకో కొన్ని ఊహలు, మోడర్న్ ఊహలు. దేవుడు అక్కడ షిర్డీలో బాబాగారుగా జన్మించినాడు అని ఒక ఆయన చెప్పారు. చెప్పి ఆ తర్వాత ఆయన పోయి అక్కడ అవతారం జాలించి పుట్టపర్తిలో సత్యసాయిబాబా అవతారం కింద వచ్చారు అని వీళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్తే వాళ్ళు ఏమన్నారో, వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళలో పండితుడు ఒక ఆయన వచ్చి పెద్ద పాండిత్య ప్రకర్షతో కూడిన ఉపన్యాసం ఇచ్చాడు. నేను విన్నా, వీళ్ళు ఇలా చెప్తారు, వీళ్ళకేం తెలీదు, వాళ్ళు చెప్పేదంతా తప్పు, ఆ బాబాగారు మళ్ళీ ఇంకా అవతారం తీసుకోలేదు, ఈ అవతారం ఆ బాబాగారు అవతారం కాదు అంటూ పెద్ద ప్రతిపాదన. వీళ్ళందరూ ఉత్ప్రేక్ష చేస్తున్నారు, ఊహలు చేస్తున్నారు. ఈ మధ్యన నార్త్ ఇండియాలో ఓ పెద్ద మహాత్ములు ఒక ఆయన, ఈ బాబాగారి పూజలు ఇవన్నీ కూడా ఉత్ప్రేక్ష అంటూ ఆయన స్టేట్మెంటు, ఇవన్నీ ఈ ఊహాపోహలు ఇలా పోతూ ఉంటాయి. ఒకడు ఊహ చేస్తే ఇంకొకడు ఆ ఊహని కాదంటూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఎవళ్ళు ఉత్ప్రేక్షలు చేయడానికి వీరు లేదు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య మేము చెప్తున్నాం, మీరు విని నోరు మూసుకుని ఊరుకోండి అని అలాగేమన్నా ఒక ఆర్డినెన్స్ ఏమైనా పాస్ చేయాలండి? అక్కల ఏమక్కల, వాళ్ళకి తోచిన ఉత్ప్రేక్షలు వాళ్ళు చేయని, ఏం పర్వాలేదు, గాడ్ బ్లెస్ దెమ్. ఇప్పుడు సినిమా తీసేప్పుడు ఏమన్నా సినిమాలో ఎప్పుడు శుభా ఆఖరికి వచ్చేప్పటికి గ్రూప్ ఫోటో పెట్టి అందరూ కలిసి ఉన్నట్టుగానే తీయాలి మీరు సినిమా, అంతే తప్ప దుఃఖాంతాలు చేయకూడదు అని ఏమైనా రూల్ పెడతారా? ఏమక్కల, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్. సాంఖ్యకాణాద బౌద్ధాద్యైర్జగద్భేదో యథా తథా. ఉత్ప్రేక్ష్యతే నేకయుక్త్యా భవన్వే భవత్వేష తథా తథా. సాంఖ్యకాణాద బౌద్ధాద్యైః
జగద్భేదః యథా యథా ఉత్ప్రేక్ష్యతే అనేక యుక్త్యా భవతు ఏషః తథా తథా సాంఖ్యకాణాద బౌద్ధాద్యైః. సాంఖ్యులు, వైశేషికులు, బౌద్ధులు, జైనులు మొదలగు వారిచే యథాయథా ఏ ఏ విధములుగా జగద్భేద జగత్తులోని భేదము అనేక యుక్త్యా అనేకములైన యుక్తిచే ఉత్ప్రేక్ష్యతే ఉత్ప్రేక్ష చేయబడుచున్నదో. ఉత్ప్రేక్ష అంటే అర్థం ఏంటో తెలుసునండి? ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే వెరీ ఫెర్టైల్ ఇమాజినేషన్, అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఓకే, చేయబడుచున్నదో ఏష ఈ ఉత్ప్రేక్ష తథా తథా ఆయా విధములుగా భవతు ఉండుగాక. ఆ ఉత్ప్రేక్షలు అలాగే ఉండనివ్వండి. ఒకసారి నేను మీకు దృష్టాంతం చెప్తున్నా, ఉత్ప్రేక్ష కోసం దృష్టాంతం తప్ప మరొకసారి కాదు. నేను ఒకసారి లాస్ వేగస్ వెళ్ళా. లాస్ వేగస్ అని ఒక టౌన్ ఉంది, అక్కడ యూనివర్సిటీలో ఏవో లెక్చర్స్ ఉంటే వెళ్ళాను నేను. అక్కడ మామూలుగా ఫుట్పాత్ మీద నడిచి వెళ్తున్నాను నేను. ఈ ఫుట్పాత్ను ఆనుకుని ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఏదో ఉంది, వాటర్ బాడీ ఉన్నది. ఆ వాటర్ బాడీలో వాళ్ళు ఒక డ్రామాని ఎనాక్ట్ చేస్తున్నారు, ఒక డ్రామాని పొట్టపొగలు సాయంకాలం పూట. ఆ డ్రామాలో ఒక షిప్లో ఈ మర్చెంట్ ఆ మర్చెండైజ్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఈ పైరేట్స్ అని ఉంటారు, అంటే ఈ నావికల్ని చోరులు, సముద్రంలో కూడా చోరులు ఉంటారు, నేల మీదే కాదు. వాళ్ళు మధ్యలో ఇట్టించే అట్నుంచి వచ్చి గన్నులతోటి పేలుస్తూ అదంతా వాళ్ళు ఎనాక్ట్ చేస్తున్నారు. చాలా సైంటిఫిక్గా మోస్ట్ అడ్వాన్స్డ్ వేలో ఎనాక్ట్ చేస్తున్నారు. గన్నులతో పేలు చేసి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మనం ఇండియాలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ యుద్ధంలో ఈ మర్చెంట్ యొక్క షిప్పు అది ఫైనల్గా నెగ్గుతుంది, ఈ పైరేట్స్ ఓడిపోతారు పారిపోతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ తీరా అక్కడ కథ ఎలా ముగుస్తుందంటే ఈ మర్చెంట్ షిప్ మునిగిపోతుంది, పైరేట్స్ అన్నీ దొంగిలించి పారిపోతారు. అక్కడతో ఆ కథ ఆఖరం. నేను ముక్కు మీద వేలు వేసుకున్నా, అలా ఉండకూడదు కథ. కథ అలా ఉండకూడదండి. కథలో ఇప్పుడు నాయకుడు ప్రతి నాయకుడు ఉంటారు. నాయకుడు చేసే ప్రతి పనికి ప్రతి నాయకుడు అడ్డొస్తాడు. నాయకుడు ధర్మానికి వైపు నిలబడితే ప్రతి నాయకుడు అధర్మానికి కొమ్ము కాస్తూ ఉంటాడు. ఎంతసేపు 3 అవర్స్ సినిమాలో 2.5 అవర్స్ ఇలాగే ఉంటుంది. ఆఖరి 15 మినిట్స్లో ఏమవుతుంది, ఆ ప్రతి నాయకుడు తన తప్పు తెలుసుకుని శిక్షింపబడతాడు, పశ్చాత్తాపడతాడు, మనందరం ఇంటికి వస్తాం. అలా ఉండాలి. కానీ సినిమాలో మీరు రావణాసురుడు నెగ్గినట్టుగా సినిమా చూపించేస్తే అది మనస్సుకి చాలా ఖేదాన్ని కలిగిస్తుంది. నేను అన్నాను, నా పక్కన ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఏమండి దిస్ ఈజ్ వెరీ రాంగ్, హీ షుడ్ నాట్ షో లైక్ దాట్, పైరేట్స్ ఆర్ విన్నింగ్ నాట్ ది లా అబైడింగ్ మర్చెంట్, వాట్ 20 మినిట్స్ షో అని నేను ఐ ఎక్స్ప్రెస్డ్ మై డిస్ప్లెషర్. అంటే ఆయన ఏమన్నారో తెలిసిన, యు ఆర్ ఇన్ లాస్ వేగస్ అని చెప్పారు. యు ఆర్ ఇన్ లాస్ వేగస్, ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ సిన్, ఆయనే చెప్పారు నాకు. ఇదే ఎనాక్ట్మెంట్ నీకు న్యూయార్క్లో చేస్తే అక్కడ కూడా పైరేట్స్ ఓడిపోతారు, మర్చెంట్ నెగ్గుతాడు. దీనికోసం ఇండియా దాకా రానక్కర్లా. ఇండియా వస్తే మటుకు ఎప్పుడు దుష్టుడు ఓడిపోతాడు, మంచివాడే నెగ్గుతాడు. మీరు ఇంతవరకు ఏదైనా ఒక కథ మీరు చూపించండి, సినిమా రంగంలో కానీ నాటకంలో కానీ, దుష్టుడు నెగ్గే కథ ఏదైనా ఉందా? లేదు. సపోజ్ ఏదైనా ఒక కథలో దుష్టుడు నెగ్గాడు అనుకోండి, మనం కంగారు పడాల్సింది ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక నాటకం నడుస్తుంది. ఈ నాటకంలో
దుష్టుడు నెగ్గినా మంచివాడు నెగ్గినా ఫైనల్గా ఎవడూ నెగ్గినట్టు కానే కాదు. ఒకడు అన్నాడు, అయ్యా నేను ఓడిపోయానండి అన్నాడు. నాయనా నువ్వు తెలుసుకుంటే నువ్వు నీ ఓటమిలో విజయము గలదు, తెలుసుకుంటే. తెలుసుకోలేకపోతే వాడి విజయంలో కూడా ఓటమియే గలదు. ఇప్పుడు మీరు ఎవడి మీదో పగబట్టి లేకపోతే కక్ష కట్టి లేకపోతే పట్టుదల పట్టి వాడి మీద యుద్ధం చేసి నెగ్గి వాడి దగ్గర వాడు ఇవ్వాల్సిన 10 లక్షలు వసూలు చేసి వాడిని మీరు అవమానం చేసి మీరే నెగ్గి ఇంటికి వచ్చారనుకోండి. ఇప్పుడు మీ ఎవరు నెగ్గారు? మీరు నెగ్గారు, వాడు ఓడిపోయాడు. కానీ వాస్తవంలో మీరు నెగ్గి ఓడిపోయినారు, వాడు ఓడిపోయి నెగ్గినాడు. ఈ జగత్తులో నెగ్గుదల అనేది ఏది లేదు, ఓడిపోవుట అనేది ఏది లేదు. ఇదంతా కూడా ఒక మహానాటకము, జగన్నాటకము. జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్మ తప్ప దీంట్లో ఏదీ సత్యము కాదు. ఎవడికి తోచినట్టు వాడు ఉత్ప్రేక్షలు చేసుకోవచ్చు. మా తరఫు నుండి అందరికీ ఆశీర్వచనమే తప్ప మా తరఫు నుంచి అబ్జెక్షన్ లేదు. మీకు తెలుసా, మహాత్ములు తమను తాము డిఫెండ్ చేసుకోరు. దే వోంట్ డిఫెండ్. నేను ఓ స్వామికి, అంటే నా ఎందుకు కొంత ఆదరభావం ఉన్న ఒక స్వామికి నేను సలహా చెప్పాను. ఏమని చెప్పానంటే, మీరు మిమ్మల్ని ఎన్నడూ డిఫెండ్ చేసుకోవద్దు అని సలహా చెప్పాను. యు నెవర్ ఎవర్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. సపోజ్ నేను నా దారినే వెళ్తున్నా, ఎవడో అంటాడు వీడు దొంగ అంటాడు, అంటే అప్పుడు నేనేం చేయాలి? ఓ చిరునవ్వు నవ్వి ఆశీర్వదించి వెళ్ళిపోవాలి అంతే తప్ప, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, అంత మాట అంటావా, నేను ఎప్పుడు ఏ దొంగతనం చేశానని నీకు తెలుసు, నువ్వు ఎరుగుదువా, నేను చూసా, నేను దొంగతనం చేస్తుంటే చూసావా, నేను కష్టపడి సంపాదించుకున్నానే తప్ప ఏది దొంగతనం చేయలేదు కాదా, వాచి నువ్వు దొంగతనం చేసావు. నేను వాచి దొంగతనం చేశానో లేకపోతే నేను కొనుక్కున్నాను నీకేం తెలుసు, ఇలా చూపిస్తాను నీకు బిల్లు కావాలంటే. అలా మొదలు పెట్టకూడదు, అలా డిఫెండ్ చేసుకోకూడదు. వచ్చి దొంగతనం చేసేవంటే ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోవాలి. డిఫెండ్ చేసుకోకూడదు. ఎందుకో తెలుస్తున్నాండి, ఇది ఈ జగత్తంతా కూడా ఇదో పెద్ద నాటకం, దీంట్లో ఏది సత్యం కాదు. అంటే ఇప్పుడు నన్ను ఎవడో ఏదో అన్నాడంటే ముందు నేను దేహాభిమానం కలిగిన ఒక వ్యక్తిని అయితే తప్ప వాడు అన్నది సత్యంగానే కాదు. సపోజ్ నేను దేహము నేను కాదు, అహంకారం కూడా నేను కాదు, మనస్సు నేను కాదు, ఇప్పుడు వాడు ఎవళ్ళని అవమానం చేసినట్టు, ఏ అవమానం చేసినట్టు. కాబట్టి ఎవళ్ళకి తోచిన ఉత్ప్రేక్షలు వాళ్ళు చేసుకుంటారు. శంకరులు అంటారు, జన కృపా నైష్ఠుర్య ఉత్సృజ్యత అని అంటారు. మనం ఏమనుకుంటామంటే, జనులందరూ మన గురించి మంచిగా చెప్పుకోవాలి అనుకుంటాం. అంత మహాభారము అదే తప్ప మరొకటి లేదు. జనులు మన గురించి మంచిగా ఏమీ అనుకోక్కర్లేదు, ఎలా అనుకున్నా సంతోషమే. జనులు మన గురించి చెడ్డగా చెప్పకూడదు అని మనం అనుకుంటాం, అది బరువది, భారము, బంధము. మనం ఏమనాలి, ఇతరులు పొగడినా తెగడినా నాకు సంబంధము లేదు అనగలగాలి. అర్థమైందండి? మళ్ళీ ఇంకొకసారి అందాము. సాంఖ్యకాణాదబౌద్ధాద్యై, సాంఖ్యులు, వైశేషికులు, బౌద్ధులు, జైనులు మొదలగు వారిచే యథాయథా ఏ ఏ విధముగా జగద్భేద, జగత్తు యొక్క భేదము అనేక యుక్త్యా పలు విధములైన యుక్తిచే ఉత్ప్రేక్ష్యతే ఉత్ప్రేక్ష చేయబడుచున్నదో, ఏష ఈ ఉత్ప్రేక్ష తథా తథా అదే విధముగా భవతు ఉండుగాక, మాకేం అభ్యంతరం లేదు. సాంఖ్యకాణాద బౌద్ధాద్యైర్జగద్భేదో యథాయథా. ఉత్ప్రేక్ష్యతే నేక యుక్త్యా భవత్వేష తథా తథా.
అద్వైతావజ్ఞా సుస్థిత చేత్ అద్వైతే ధీ స్థిరా భవేత్ స్థైర్యే తస్యాః పుమానేషః జీవన్ముక్త ఇతీర్యతే. ఇది కొత్త కొత్త ప్రతిపాదనలోకి వస్తూ ఉన్నాము, చాలా ప్రధానమైన ప్రతిపాదనము. దీన్ని మళ్ళీ క్లాసులో చెప్తాను. బాలకోపాఖ్యానము అని ఒకటి ఉన్నది, చెప్తానని మీకు ప్రామిస్ చేశాను కనుక రేపు వచ్చే క్లాసులో, ఆ బుధవారం నాటి క్లాసులో అది చెప్తాను. ఊరికే 10 నిమిషాల్లో అయిపోతుంది.